కృపలో నేను నివసించుట. అందరికి కలిసి నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. గట్టిగా చెప్పలు కొడుతూ అందరం కలిసి సంతోషంగా ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ పాడదాం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. పాడదామాసేపు మనస్ఫూర్తిగా ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ తీర్చిద్దాం. కొనియాడదాం. మూడు మారిన జీవితాలను చిగులింప చేయగలడు, మారా అనుభవాన్ని మధురంగా మార్చగలడు మనకు. అతిక్రమను మహిమపరుస్తూ అందరం కలిసి మనస్ఫూర్తిగా ఆయన ఆరాధిస్తున్నాం. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. ఆకు వాడక ఆత్మ పరుగులు ఫలిస్తాడు ప్రభు. జీవజల బల ఊతైనా యోరన్నాకానే యువతను నాటుకున్నావు తండ్రి, ఫలించే వాళ్ళని ప్రభావం కలిసి మనస్ఫూర్తిగా. ఆకు వాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించన, ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించ
chana jiva jalamula utaina iyo rananannu na titipa jiva jalamula utaina iyo rananannu na titipa andre kalsi మహోన్నతుడాని కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యత, నా జీవిత ధన్యతై ఉన్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది ఓ వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపతో నన్ను పిలచితివా వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపతో నన్ను పిలచితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది నా జీవిత ధన్యతై ఉన్నది మహోన్నతుడా 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 నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది ధన్యతై ఉన్నది నా జీవిత ధన్యతై ఉన్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది నా జీవిత ధన్యతై ఉన్నది నీ కృపలో నివసించుట కృపలో కొనసాగుట తండ్రి అది నా ధన్యత ప్రభువా ఈరోజు నేను బ్రతుకున్నానన్నా స్తుంచగలుగుతున్నానన్నా రక్షించబడ్డానన్నా అది కేవలం నీ కృప ద్వారానే అంతగా ప్రేమించావు అంతగా కరుణించావు కృపలను భద్రపరిచావు స్తోత్రాలు ప్రభు ఆయన ఈ మా జీవితంలో నీ ప్రేమ నీ కరుణ ఉంటే చాలయ్యా ఇంకా ఏమీ మేము ఆశించాం తండ్రి ఏమీ కోరుకోము ప్రభు నీ ప్రేమ నీ కరుణ నాకు చాలు ప్రభు
గురిలేని నన్ను గుర్తించినావే, వినలేని ప్రేమను చూపించినావే, వెళ్ళలేని నాకు విలువిచ్చినావే, విలువైన పాత్రగా నన్ను మార్చినావే. కురిలేని నన్ను గుర్తించినావే, ఎనలేని ప్రేమను చూపించినావే, వెళ్ళలేని నాకు విలువిచ్చినావే, విలువైన పాత్రగా నన్ను మార్చినావే. నీ ప్రేమ నీ కరుణ గట్టిగా నీ కరుణ చాలునయ్యా, నా జీవితం చాలు ప్రభువా, ఇంకా దేనిని నేను ఆశించను తండ్రి. నీ కోరెను ఈ జగాన చాలయ్య చాలు, దీవెనలు చాలు, మేలయ్య మేలు ఈ సన్నిధి మేలు, చాలయ్య చాలు, దీవెనలు చాలు, మేలయ్య మేలు ఈ సన్నిధి మేలు. చేచారిన నాకు చేచాచినావే, చెదరిన నా బ్రతుకును చేరదీసినావే, చెర నుండి నన్ను విడిపించినావే, చెరగని నీ ప్రేమకు చేచారిన నాకు చేచాచినావే, చెదరిన నా బ్రతుకును చేరదీసినావే, చెర నుండి నన్ను విడిపించినావే, చెరగని నీ ప్రేమకు సాక్షిగా మార్చావే. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా, నా జీవితాన పరిదేని నీ ఆశించను, నీ కోరెను ఈచగాన. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా, పరిదేని నీ ఆశించను, నీ కోరెను ఈచగాన. పరిశుద్ధుడా, నీ ప్రేమ నీ కరుణ మాకు తోడుగా ఉంటే అదే చాలు గొప్ప. నువ్వు నువ్వు విడిచిపెట్టి ఒక క్షణమైన బ్రతకలేము. నీ ప్రేమ లేక, నీ కృప లేక, నీ కనికరం లేక ఒక క్షణమైన మిమ్మల్ని లేవు గొప్ప. తండ్రి మాతో మాట్లాడతావని చేరిన మా అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడయ్యా. ఈ మాటల ద్వారా మమ్మల్ని ఓదార్చు, సరిచేయి, మమ్మల్ని ముట్టు తండ్రి. మా ఆత్మకున్న ప్రతి రోగాన్ని తీసివేసి నీ బిడ్డలుగా మమ్మల్ని మార్చుకోండి, నిన్ను కనపరిచే వారిగా మమ్మల్ని మార్చమని ఈ వారమంతా మాకు తోడుగా ఉండి నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడమని నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంది. యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనని ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి, కొన్ని సాక్ష్యాలు వీక్షిద్దాం, దేవుని స్తుతిద్దాం.
ప్రభు పేట అందరికీ శలోం. నా పేరు లక్ష్మి, నా భర్త పేరు సురేష్, మాకు ఇద్దరు పిల్లలు. నాకు చిన్నప్పటి నుంచి బాగా కోపం ఉండేది, ఎవరు ఏది చెప్పినా కానీ వినేదాన్ని కాదు. నాకు పెళ్ళాక కూడా నా భర్త మాట కూడా అస్సలు పట్టించుకునేదాన్నే కాదు. నా భర్త రోజు తాగి ఇంటికి లేటుగా వచ్చేవాడు. ఎందుకు ఇట్లా వచ్చావు లేటుగా అంటే బాగా కొట్టేవాడు. నా భర్త తాగిన మైకంలో నన్ను ఏదైనా అంటే నేను పడేదాన్ని కాదు, నాకుండా కోపంతో నేను ఎదురు తిరిగేదాన్ని. అప్పుడు నన్ను బాగా కొట్టేవాడు. అలా ఇంట్లో రోజు గొడవ జరుగుతూ ఉండేది, వంట కూడా చేసేదాన్ని కాదు. మా ఇద్దరి మధ్యలో మనసు పద్ధాలు వచ్చి శాంతసమాధం ఉండేది కదా మా ఇద్దరికి. అస్తమానం కోపంతో నా భర్త మీద అలిగి బట్టలు తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయేదాన్ని. అలా మా పుట్టింటికి నేను చాలాసార్లు వెళ్ళిపోయాను. అప్పుడు మా భర్త వచ్చి బతిమాలు తీసుకొచ్చేవాడు. కొంతకాలానికి మాకు ఇద్దరు పిల్లలు పుట్టారు. అయినా సరే మా మధ్య సమాధానము ఉండేది కాదు. ఒకరోజు ఆ గొడవ బాగా పెద్దదయ్యి నా భార్యని గట్టిగా కొట్టాను. ఆ కొట్టిన దెబ్బకు నా భార్యకి చెవిలో నుంచి ముక్కులో నుంచి బ్లడ్ బాగా వచ్చి స్పృహ తప్పి పడిపోయింది. అలా పడిపోయిన నా భార్యను చూసి చాలా భయం వేసింది. కంగారు పడి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళా. డాక్టర్లు పరీక్షలు చేసి మందులు రాసి ఏం పర్వాలేదు ఇంటికి తీసుకెళ్ళండి తగ్గిపోతుందని చెప్పారు. అలా ఎన్ని రోజులైనా చెవిలో నుంచి ముక్కులో నుంచి వచ్చే బ్లడ్ రావటం మానేదే కాదు. నా భార్య బ్రష్ చేసినా, అన్నం తిన్నా, ఇంట్లో ఏ పని చేసినా చెవిలో నుంచి ముక్కులో నుంచి బ్లడ్ కారుతూనే ఉండేది. నేను ఎన్నో విగ్రహాలకి మొక్కాను, అయినా ఎటువంటి ఫలితం లేదు. మా దగ్గర ఉన్న డబ్బులన్నీ హాస్పిటల్ ఖర్చులకే అయిపోయాయి. మా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. ఆ సమయంలో మా అక్క యేసుక్రీస్తు గురించి చెప్పి నీ భార్యను స్వస్థపరిచే దేవుడు ఆయనేనని మమ్మల్ని దేవుడి సన్నిధికి నడిపించింది. ఆ రోజు మందిరంలో సేవకులందరూ కలిసి నా భార్య ఆరోగ్యం గురించి భారంగా ప్రార్థన చేశారు. నా భార్య ఆరోగ్యం స్వస్థపరిస్తే కలవరి స్వరం ద్వారా దేవుడి సువార్త అందిస్తానని నేను తీర్మానం తీసుకున్నాను. యేసుక్రీస్తుపై పూర్తి విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నా భార్యకు చెవులో నుంచి ముక్కులో నుంచి వచ్చే రక్తాన్ని రాకుండా చేసి ఆమెకు పూర్తి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. వెంటనే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి నేను నా భార్య బాప్టిజం తీసుకున్నాను. ఒక ఆదివారం మందిరానికి నేను వచ్చినప్పుడు దేవుడు సూటిగా నాతో మాట్లాడాడు. ఆ రోజు వాక్యం ద్వారా సతీశ్ అన్నయ్య గారు మాట్లాడుతూ, మీకు తెలుసా అండి, కోపము మన జీవితంలో ఉన్నటువంటి విలువైన వాటిని పోగొట్టుకోవడానికి సైతాను ఏర్పాటు చేసిన ఒక ఆయుధము. కోపం వల్ల మనశ్శాంతి పోతుంది, కోపం వల్ల నెమ్మది పోతుంది, కోపం వల్ల మనతో పాటు ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు పోతాయి, కోపం వల్ల సాక్ష్యం పాడవుతుంది, కోపం వల్ల ఫ్రెండ్షిప్ పాడవుతుంది, కోపం వల్ల గౌరవం పాడవుతుంది, కోపం వల్ల ఒకటి కాదండి చాలా నష్టాలు ఉన్నాయి. అందుకే బైబిల్ సెలవిస్తుంది ఏమిటి, కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఆ వాక్యం విన్న తర్వాత ఇన్ని రోజులు నా భర్త దగ్గర ఏం తప్పు చేశానో తెలుసుకున్నాను. నేను చేసిన తప్పులు ఒప్పుకొని నన్ను క్షమించమని దేవుడికి ప్రార్థించాను. ఇప్పుడు నా కోపాన్ని తగ్గించుకొని అందరితో సంతోషంగా ఉంటున్నాను. నాలో వచ్చిన ఈ మార్పు చూసి నా భర్త ఎంతగానో సంతోషించాడు. ఇప్పుడు నా భర్త మందు తాగడం మానేసి టయానికి ఇంటికి వస్తూ నన్ను నా పిల్లల్ని మంచిగా చూసుకుంటున్నాడు. మేము చాలా పేదవాళ్ళం, రోడ్డు పక్కన చిన్న వ్యాపారం చేసుకుంటూ బ్రతికేవాళ్ళం. నేను చేస్తున్న పనిలో నాకు రోజుకు చాలా తక్కువ డబ్బులు మిగిలేవి. తీసుకున్న తీర్మానం ప్రకారం మేము దేవుని సువార్త అందించాలి, కానీ ఇప్పుడున్న మా ఆర్థిక పరిస్థితిని బట్టి అది చాలా కష్టం. అయినా సరే దేవుడు మా కుటుంబానికి చేసిన మేలును బట్టి ఎలాగైనా సువార్తను అందించాలని అనుకున్నాను. అప్పటి నుంచి నేను సీటు కవర్లు అమ్మగా వచ్చిన ఆదాయం నుంచి దేవుని సువార్త కొరకు కొంచెం కొంచెం పక్కకు తీయడం మొదలుపెట్టాను. అలా దాచిపెట్టిన డబ్బులతో తీసుకున్న తీర్మానం ప్రకారం కలవరి స్వరం ద్వారా దేవుని సువార్తను నేను అందించాను. అంతేకాకుండా 360 కిలోమీటర్ల దూరంలో ఉన్న మణుగూరు నుంచి కుటుంబంతో సహా వచ్చి దేవుని ఆరాధనలో పాల్గొంటున్నాం.
కొద్ది రోజుల్లోనే దేవుడు ఎంతో దీవించి మమ్మల్ని మాకు ఒక ఇంటి స్థలాన్ని బహుమతిగా ఇచ్చాడు. దేవుడు వాక్యాన్ని నాకు చెప్పి నా కుటుంబాన్ని కట్టుకునేలా చేసిన సతీశ్ అన్నయ్య గారికి మా నిండు వందనాలు. యేసయ్యకి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లునుగా. ప్రభు పేరిట అందరికి శలాం. నా పేరు కుమారి. నేను అన్నల కుటుంబంలో జన్మించాను. నా తల్లిదండ్రులు నా జీవితం బాగుండాలని ఒక సంబంధం చూసి వివాహం చేశారు. పెళ్ళయ్యాక తెలిసింది నా భర్త ఖాళీగా ఉంటున్నాడని, ఏ పని చేయడని. కొంతకాలానికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. వాళ్ళు ఎదుగుతున్న సమయంలో పెళ్లిని చేయాలని చెప్పి నన్ను మస్కట్కి పంపడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఇంట్లో పనిచేస్తూ డబ్బులన్నీ జమ చేస్తూ నా భర్త పేరుని పంపడం జరిగింది. నేను తిరిగి వచ్చిన అడిగి నా కూతురు పెళ్లి కోసం పంపిన డబ్బులన్నీ తన వచనాలకి వృధా చేస్తూ తను తాగి నాశనం చేసేసాడు. మళ్ళీ నా భర్త తిరిగి మస్కట్కి పంపించాడు. మస్కట్ వెళ్ళిన నేను అక్కడ పనిచేస్తూ నా పెద్ద కూతురికి వివాహం చేశాను. నా పెద్ద కుమార్తె వివాహం అయిన 6 నెలలకి నాకు ఇండియా నుంచి ఒక ఫోన్ వస్తాం జరిగింది. నా పెద్ద కూతురు ఫోన్ చేసి నాకు ఒక సోదువాత చెప్పింది. మమ్మీ డాడీ 2 వివాహం చేసుకోవడం జరిగింది. అలా మాట విన వెంటనే అక్కడికక్కడ కుప్పకూలి పడిపోయాను. సమయంలో మా యజమానికి ఉద్యోగం మానేస్తున్నానని చెప్పి ఇండియాకి వచ్చేసాడు. ఇండియాకి వచ్చిన తర్వాత అమ్మాయి దగ్గర ఉంటూ ఒక 2 ఇళ్లలో పని చేసుకుంటూ పడరాని శ్రమలు పడుతూనే వస్తూ ఉన్నా. ఉన్న సమయంలో పెద్ద కుమారుడు నుండి గర్భిణి, ఎక్కడ డెలివరీ అయ్యాలో తెలవక ఏమి చేయాలో దిక్కులేని పరిస్థితిలో నేను కుప్పకూలిపోయి ఈ జీవితం ఎందుకని చనిపోదాం అనుకున్నప్పుడు చుట్టుపక్కల వారు కలవరి టెంపుల్ గురించి మాట్లాడుకోవడం విని నా బాధలు కష్టాలు దేవుడితో చెప్పుకోవాలని కలవరి టెంపుల్ కు వచ్చాను. ఆ రోజు దైవజన ద్వారా దేవుడు సూటిగా నాతో మాట్లాడాడు. శ్రమల్లో వెళ్తున్నావా? కష్టాలు గుండా వెళ్తున్నావా? కన్నీటి లోయ గుండా వెళ్తున్నావా? వ్యాధి బాధల గుండా వెళ్తున్నావా? అయితే ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ ప్రేమ కలిగిన పరమ తండ్రి చెప్పాడు, నా సెలవు లేకుండా మీ తలపై నుంచి ఒక వెంట్రుక కూడా రాలదు. ఆ వాక్యం విన్న తర్వాత నాకెంతో ధైర్యం వచ్చింది. ఆ ఆలోచన నుంచి దేవుడు నన్ను తప్పించాడు. నాకున్న బాధలు కష్టాలు తొలగించమని దేవుడికి ప్రార్థన చేసుకున్నాను. ఇక బ్రతికితే దేవుడి కొరకు బ్రతకాలని అనుకున్నాను. ఆ రోజు నుంచి ప్రతి వారం ఈ మందిరానికే రావాలని అనుకున్నాను. సువార్త అందక ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయని తెలిసి ఎంత కష్టమైనా సరే నేను కూడా దేవుని సువార్త అందించాలని అనుకున్నాను. అనుకున్న ప్రకారము కల్వరి శరం అందించాలని తీర్మానం తీసుకున్నాను. తీర్మానమైతే తీసుకున్నాను కానీ సువార్త అందించడానికి నా దగ్గర 1 రూపాయి లేదు. నేను ఎంత తొందరగా దేవుని సువార్త అందిస్తే నశించిపోతున్న ఆత్మల్లో నేను కొంతమందినైనా రక్షింపగలనని అనుకున్నాను. అలాగనుకొని ఒకే ఇంట్లో పనిచేస్తే త్వరగా దేవుడి సువార్త అందించలేనని 7 ఇళ్లలో పని మాట్లాడుకున్నాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ 7 ఇళ్లలో చాలా కష్టపడి పనిచేసేదాన్ని. కష్టపడుతూ వచ్చిన డబ్బులు దాచిపెట్టి మొదటిసారిగా నేను దేవుని సువార్త అందించాను. ఎర్నియా అని వ్యాధితో బాధపడుతున్న నన్ను ఉచితంగా ఆపరేషన్ జరిపించి దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు. నాకు పూర్తిగా ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతగా మరొకసారి దేవుని సువార్త అందించాను. వెంటనే దేవుడు హాస్టల్లో వార్డెన్ గా చేస్తున్న అమ్మాయిని ఒక కాలేజీలో సిస్టమ్ ఆపరేటర్ గా ఉద్యోగాన్ని దయచేశాడు. 3,000 రూపాయలు వచ్చే మా అమ్మాయి జీతాన్ని 15,000 జీతం వచ్చేలా చేసి దేవుడు మా కుటుంబాన్ని ఎంతో ఆదుకున్నాడు. కలవరి టెంపుల్కి వచ్చాక దేవుడు ఉన్నతమైన స్థానములో మమ్మల్ని నిలబెట్టాడు. ఇప్పుడు నేను నా కూతురు ఎంతో సంతోషంగా జీవిస్తున్నాం.
మా బంధువులందరూ నన్ను వేరే పెళ్లి చేసుకోమని చెప్పేవారు. కానీ నేను బ్రతికితే దేవుని కోసమే బ్రతుకుతాను, చనిపోతే దేవుడి కోసం చనిపోతాను అని వారితో చెప్పేదాన్ని. నా జీవితాన్ని ఇంతగా మార్చిన దేవుని సువార్తను ఇప్పటి వరకు కల్వరీశ్వరం ద్వారా 3 సార్లు అందించాను. దేవుడు వాక్యం చెప్పి నన్ను బ్రతికించిన సతీష్ అయ్యగారు నా నిండు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావములు నా యేసయ్యకే చెల్లిన గాక. వీక్షించాం ఏ రీతిగా అనేక మంది జీవితాల్లో దేవుడు తన మహాకృపను చూపించి వారి జీవితాలని మలచాడో మార్చాడో. శ్రేష్టమైన సాక్ష్యాలు. కుమార్తె వివాహం చేయడానికి చేతిలో చిల్లి గవ్వలేక అల్లాడిపోతున్నప్పుడు ఒక స్నేహితుడు తనను కల్వరి టెంపుల్కు నడిపించటం ద్వారా, కల్వరి టెంపుల్లో అందించే వాక్యం వల్ల అతడు బలపరచబడి, పురికొల్పబడి, ప్రోత్సహించబడి, కష్టపడి పనిచేయటం మొదలుపెట్టి తత్ఫలితంగా తన కుమార్తె వివాహ విషయంలో దేవుడు చూపిన కృప ద్వారా వివాహాన్ని ఘనంగా జరిగించటం, ఆ తాపి పని చేసుకుంటూ కూలి పని చేసుకుంటూ వచ్చిన దాంట్లోనే కొంత సొమ్ము దాచిపెట్టి తన జీవితంలో శాంతి సమాధానాన్ని ప్రసాదించిన దేవుని గురించినటువంటి సువార్తను, శుభవార్తను అనేక లక్షల మందికి దానం చేయాలని చెప్పి ఆ సహోదరుడు చేసినటువంటి త్యాగాన్ని గురించి మనం విన్నాం. ఒకవేళ ఈరోజు నీ ఇంటిలో పెళ్ళిడి వచ్చినటువంటి కూతురు కానీ కొడుకు కానీ ఉన్నట్లయితే, వారు వివాహం చేయటం అది నీకు అసాధ్యంగా కనిపిస్తున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మన దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చేవాడు. మనకున్నటువంటి కష్టాలను, అవసరాలను తీర్చటానికి ఆయన సమర్థుడు అనే సత్యం మర్చిపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అదే సమయంలో తల్లులు తండ్రులు మీ పిల్లలకు వివాహ వయసు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ కూర్చోకండి. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతని వయసు 38 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కాల. అడిగాను ఎందుకు ఇంకా పెళ్లి కాలేదు, ఏంటి సంగతి అంటే ప్రార్థన చేస్తున్నాను బ్రదర్ అని చెప్పన్నాడు. నేను చెప్పాను ప్రార్థన చేస్తూ ఉంటే సరిపోదు, మరో 2 పనులు చేయాలి అని చెప్పన్నా. ఏమిటి అని అడిగాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అని ప్రభువు సెలవిచ్చాడు. ఆ తర్వాత 2 చెప్పాడు, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. నువ్వు వెతక్కుండా నీకు కావలసినటువంటి జీవిత భాగస్వామి దొరకనే దొరకదు. నువ్వు అడిగినప్పుడు దేవుడు నీ కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ అమ్మాయిని నీకు కనపరుస్తాడు, కానీ నువ్వు వెతకాలి. దయచేసి గమనించండి, పక్షులకు ఆహారం దేవుడే ఇస్తున్నాడు, పక్షులను దేవుడే పోషిస్తున్నాడు, కానీ వాటి గూటిలో మాత్రం ఆహారం తెచ్చి దేవుడు వేయటం లేదు అనేది వాస్తవం. పక్షుల్ని దేవుడు పోషిస్తున్నప్పటికీ అవి వెళ్ళి ఆహారాన్ని వెతకాలి, వెతికితేనే దొరుకుతుంది ఆహారం. అలాగే దేవుడు మీ అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేస్తాడు, అందులో సందేహం లేదు. కానీ నీ బాధ్యత నువ్వు వెతకాలి. నీ కుమార్తె వయసు 20 సంవత్సరాలు దాటింది అంటే నువ్వు ఖచ్చితంగా అప్పటి నుంచే వెతకటం మొదలు పెట్టాలి. క్రైస్తవ కుటుంబాల్లో, చాలా కుటుంబాల్లో విచారకరమైన విషయం ఏమిటయ్యా అంటే, మా అమ్మాయి పెళ్లి కాలేదండి అని అంటున్నారు, నా దగ్గరకు వచ్చి ప్రార్థనా సహాయం కోరుతున్నారు. ఇంతకీ ఎంత మీ అమ్మాయి వయసు అంటే 35 సంవత్సరాలండి. విచారకరం. ఆ విధంగా 35 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు అమ్మాయికి పెళ్లి చేయకుండా ఉండడం అది ఏమాత్రం మంచిది కాదని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఇస్సాకుకు వివాహ వయసు వచ్చినప్పుడు తండ్రిగా అబ్రహాము తన బాధ్యత నిర్వర్తించి తన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నటువంటి దాసుని పిలిచి, వెళ్ళో, వెళ్ళి ఒక చక్కని కోడల్ని వెతికి తీసుకురా అని తన బాధ్యతను తాను నిర్వర్తించాడు. ప్రార్థన చేసి ఆశీర్వదించి తన దాసుని పంపించాడు. ఆ దాసుడు వెళ్ళి రిబ్కాను ఇస్సాకు కొరకు తీసుకొచ్చాడు. మనం ప్రార్థన చేయాలి, వెతకాలి. ఈరోజు మన కల్వరి టెంపుల్లో వివాహ వయసు వచ్చినటువంటి బిడ్డలు, తల్లి తండ్రి నీకున్నట్లయితే ఈరోజు నుంచే నువ్వు ప్రత్యేకంగా ఒకవైపు ప్రార్థన చేయాలి, మరోవైపు ఎంతగా వెతకగలవో అంతగా నీ బిడ్డల కోసం తగిన జీవిత భాగస్వామి దొరుకులాగా దొరికేంత వరకు వెతకవలసిందిగా కోరుతున్నాను. ఒక తల్లి ఈ విధంగా నాతో మాట్లాడింది, నా కూతుర్లకు 19 సంవత్సరాలు వయసు వచ్చిందంటే వెంటనే నేను పెళ్లి ఏర్పాట్లు చేస్తాను, నాకున్న కూతుర్లందరికీ కూడా
19 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేసేసాను. అడిగాను అంత తొందర ఏమొచ్చింది అని చెప్పి. విచిత్రమైన సమాధానం చెప్పింది, అయ్యా 18 ఇయర్స్ దాటిన తర్వాత సహజంగా అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు వారి శరీరాల్లో సహజమైన కోరిక ఉంటుంది. ఒక అబ్బాయి నాకు తోడుండాలని, ఒక అమ్మాయి నాకు తోడుండాలని వారికి ఈడొచ్చినప్పుడు తోడు కోరుకోవడం అది సహజత్వం, దేవుడు ఏర్పాటు చేసిన సహజత్వం. ఎంత ఆలస్యంగా మన పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే అంతెక్కువగా వాళ్ళు తమ తలంపుల్లో తమ చూపుల్లో తప్పు చేయడానికి పాపం చేయడానికి ఆస్కారం ఉంది. వారు డైరెక్ట్గా వ్యభిచారం చేయకపోయినా ఆలస్యమయ్యే కొలది ఎవరో ఒక అబ్బాయిని ఊహించుకునో ఎవరో ఒక అమ్మాయిని ఊహించుకునో తలంపుల్లో వాళ్ళు వ్యభిచారం చేయటం కూడా నాకు ఇష్టం లేదు. కాబట్టి నా పిల్లలకు ఈడొచ్చినప్పుడే పెళ్లి చేసినట్లయితే వారిని పరిశుద్ధంగాను పరిశుద్ధ వివాహంలో వారు ప్రవేశించటానికి దోహదపడిన తల్లిగాను నేను ఉండాలని ఆశపడుతున్నాను. ఈ సలహా బాగుందంటారా బాగలేదంటారా? బాగుందన్న వారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? ఎస్. ఆ తల్లి ముందు చూపు చూడండి. ఈడొచ్చినటువంటి అమ్మాయి తోడు కోరుకుంటుంది, ఆలస్యం చేసే కొలది ఆ అబ్బాయిని ఈ అబ్బాయిని ఊహించుకుంటూ తాను తన తలంపుల్లో పాపం చేయొచ్చు. ఆలస్యం చేసే కొలది అత్యధికంగా తను పాపం చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో ఆలస్యం చేస్తున్నారు కాబట్టి తన తలంపుల్లో తన శరీరంలో వచ్చే శోధనలను బట్టి వారికి చెప్పకుండానే తల్లికి తండ్రికి చెప్పకుండానే ఎవరో ఒక అబ్బాయిని లేక పక్కింటి అబ్బాయిని తీసుకుపోయి ఆ తర్వాత పెళ్లి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ పరిస్థితి రాకమునిపే తగిన జాగ్రత్తలు ప్రతి తల్లి తండ్రి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దేవుని కృపను బట్టి ఆ తండ్రి చేసిన ప్రార్థన పడిన ప్రయాసకు దేవుడు చక్కని సంబంధాన్నిచ్చి ఆ కుమార్తె వివాహం జరిగించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన మందిరంలో పెళ్ళీడు వచ్చినటువంటి ప్రతి తమ్మునికి చెల్లికి దేవుడు సకాలంలోనే వివాహం జరిగించాలి ఆశిస్తున్నాడు. కానీ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకండి, మీ బాధ్యతలను సమయానుకూలంగా నిర్వర్తించే ప్రయత్నం చేయమని మనవి చేస్తున్నాను. కోపతాపాలతో రగిలిపోయే కుటుంబం ఏ విధంగా విచ్ఛిన్నం అవుతుందో రెండో సాక్ష్యం ద్వారా మనం చూసాం. ఆ సహోదరి ధైర్యంగా చెప్తూ ఉంది, నాకు ఒక బలహీనత. ఏమిటి అంటే కోపము. దయచేసి గమనించండి, అది భర్త కావచ్చు భార్య కావచ్చు, ఎవరి దగ్గర అయితే కోపం ఉంటుందో, కోపము ఉన్న చోట, కోపముతో నివసించే వ్యక్తి ఉన్న చోట నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఆత్మీయత ఉండదు, ఆరోగ్యం కూడా ఉండదు. ఈరోజు అనేక కుటుంబాలు కుప్పగూలిపోవడానికి, అనేక కుటుంబాల్లో నెమ్మది లేకుండా ఉండడానికి ప్రధాన కారణం ఏంటి తెలుసా? కోపము. బైబుల్ సెలవిస్తుంది, కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము. నరుని కోపము దేవుని యొక్క చిత్తమును ఏమాత్రము నెరవేర్చదు. అనేక కుటుంబాల్లో ఈరోజు నరకపు వాతావరణం చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే కోపము ఆవేశము ఆగ్రహము. నోరు కుదురుగా కంట్రోల్లో ఉంచుకోలేకపోవడం. ఫలితం ఏమిటి? భర్త ఏమో కొట్టేవాడు, ఆమెమో రెచ్చగొట్టేది. ఎప్పుడు చెప్తూ ఉంటాను, భర్తలు కొడుతూ ఉంటారు, భార్యలు కూడా కొడుతూ ఉంటారు. నిజమేనంటారా? అమ్మ భార్యలు మీరు కొడతారా? భలేవారండి, నేను అస్సలు అలాంటి దాన్ని కానే కాదండి. దయచేసి గమనించండి, మగవాళ్ళు కొట్టే విధానం వేరు, ఆడవాళ్ళు కొట్టే విధానం వేరు. మగవాళ్ళేమో చేతులతో కొడతారు, ఆడవాళ్ళేమో రెచ్చగొడతారు. ఇప్పుడు ఆ సహోదరి అంటుంది, నేను కోపంతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేదాన్ని అంటే రెచ్చ కొట్టేదాన్ని అతడు డైరెక్ట్గా కొట్టేసేవాడు. దయచేసి గమనించండి, కొట్టడము రెచ్చగొట్టడము ఈ రెండు కొట్టుకోవడమే కదా, కానీ నష్టం ఎవరికి? ఆ సహోదరి కోపంతో రెచ్చగొట్టడం వల్ల ఈ సహోదరుడు త్రాగుబోతుగా ఉండి తన ఇష్టానుసారంగా జీవించి మూర్ఖంగా తన భార్యను గాయపరచడం వల్ల ఇద్దరికీ బాధేగా? ప్రతి చోటకు తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించాల్సిందేగా? తను ఏ పని చేస్తున్నప్పటికీ తన ముక్కు నుండి అలాగే చెవు నుండి రక్తం కారుతూ ఉంటే ఏ భర్తకైనా కష్టమే, ఏ భార్యకైనా కష్టమే. దయచేసి గమనించండి, కోపతాపాల వల్ల ఏ ఒక్కరికి క్షేమం కాదు. అలాంటి సమయంలో ఎవరో వారిని మన కల్వరి టెంపుల్కి నడిపించారు. అలా వచ్చిన తర్వాత వారు ప్రార్థన మన కల్వరి టెంపుల్లో ప్రార్థనా సహోదరులు ప్రార్థన చేయగా దేవుడు తన మహాకృపను చూపించి ఆమెకున్నటువంటి ఆ రక్తం కారేటటువంటి పరిస్థితి నుంచి విడిపించాడు, స్వస్థతనిచ్చాడు. వాక్యము ద్వారా వారు తమ జీవితాన్ని సరిచేసుకున్నారు. కోపతాపం వల్ల తన కుటుంబాన్ని ఎలా నరకప్రాయంగా తాను మార్చుకుందో ఆ సహోదరి గ్రహించింది. వాక్యము తనలో మార్పును తీసుకొచ్చినప్పుడు తాను ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా జీవించటం వల్ల తను తన భర్త ఎంతో సుఖంగాను సంతోషంగాను
జీవించటం తాను గమనించింది, తన భర్త గమనించాడు. వీళ్ళిద్దరి జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. ఆ మార్పును తీసుకొచ్చింది దేవుని వాక్యం. దయచేసి గమనించండి, వాళ్ళు అంటున్నారు సుమారు 360 కిలోమీటర్లు దూరం ప్రయాణం చేసి ప్రతి ఆదివారం మేము దేవుని సన్నిధికి వస్తున్నాం. ఆశ్చర్యం, అద్భుతం. పోయిన వారం మరొక సాక్ష్యం మనం చూసాం, 600 కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రతి ఆదివారం నేను కల్వరి టెంపుల్కి వస్తున్నాను అని మరొకరు సాక్ష్యం ఇచ్చారు. ఈరోజు అనేక మంది అడుగుతున్నారు, మా ప్రాంతంలో కల్వరి టెంపుల్ పెట్టండి, ఎందుకంటే బహుదూర ప్రాంతాల నుంచి మేము కల్వరి టెంపుల్కి వస్తున్నాం అని చెప్పి వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులు, సహోదరులు, మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఇది మీ ప్రార్థనలో ఒక భాగంగా భావించండి. రాబోయే రోజుల్లో అనేక ప్రాంతాల్లో మన కల్వరి టెంపుల్ని స్థాపించి స్వచ్ఛమైన వాక్యం కోసం ఆశతో ఎదురు చూస్తున్న వారి యొక్క ఆశను నెరవేరుస్తూ వారికి ఒక స్వచ్ఛమైన సంఘాన్ని, స్వచ్ఛమైన వాక్యాన్ని అందించే మన కల్వరి టెంపుల్ని ఆయా ప్రాంతాల్లో స్థాపించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అవునన్నవారు కాస్త రైట్. మీలో ఎంతమంది మీ ప్రాంతంలో కల్వరి టెంపుల్ స్థాపించబడితే అది ఎంతో ఆశీర్వాదం అన్నవారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? అయితే ఇప్పటి నుంచే ప్రార్థన చేయండి, ప్రభువా మా జిల్లాలో, అంటే ప్రతి ప్రాంతంలో, ప్రతి టౌన్లో, ప్రతి సిటీలో మనం కల్వరి టెంపుల్ని స్థాపించడం అంత సులభం కాకపోవచ్చు. ప్రధానంగా మన కల్వరి టెంపుల్ని స్థాపించాలి అంటే ఆ కల్వరి టెంపుల్కి ఇక్కడి నుంచి వెళ్ళి సంఘాన్ని నడిపించేటటువంటి సేవకులు కావాలి. ఒక సంఘాన్ని స్థాపించాలంటే సుమారు 50 నుంచి 100 మంది హైదరాబాద్ నుంచి వెళ్ళి సంఘాన్ని స్థాపించి నడిపించాలి. సో ఎంతో ప్రయాసంతో కూడింది. ప్రార్థన చేయండి, మీ ప్రార్థన ప్రతిఫలంగా ఇలా ఎంతో దూరం నుంచి వస్తున్నటువంటి వారి ప్రాంతంలోనే ఒక అద్భుతమైన మందిరాన్ని మనం స్థాపించులాగున్నాం. వాళ్ళిద్దరూ కలిసి మనుగూరు నుంచి ప్రతి ఆదివారం కుటుంబంగా దేవుని సన్నిధికి వస్తున్నారు. సహోదరా, సహోదరి, నీ కుటుంబంగా నువ్వు రావాల్సి ఉన్నప్పటికీ, నీ భార్య, నీ భర్త రావాలి అని ఆశిస్తున్నప్పటికీ ఎందుకని మీరు ఒంటరిగా వస్తున్నారు? బహు దగ్గరలోనే ఉంటున్నారు, హైదరాబాద్, సికింద్రాబాద్లోనే ఉంటున్నారు, కానీ కుటుంబంగా మీరు రావటం లేదు. ఈ కుటుంబం మనుగురు నుంచి ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా వస్తున్నారు. మరి నీ సంగతి ఏమిటి? నీ కుటుంబం సంగతి ఏమిటి? కనీసం ఈరోజు ప్రభువుకు ప్రార్థన చేయి, ప్రభువా దగ్గరలో ఉంటూ కూడా కుటుంబంగా రాలేకపోతున్నానే, ఏవేవో సాకులు చెప్తున్నానే, దారి ఖర్చులు భరించలేకపోతున్నానని చెప్పి అంటున్నానే, మరి ఏ విధంగా మనుగురు నుంచి ఈ కుటుంబం నీ సంధికి రాగలుగుతుంది? మనసు ఉంటే మార్గాలు కోటి ఉంటాయి అని అంటారు మన పెద్దలు. కాబట్టి కుటుంబంగా దేవుని సన్నిధికి వచ్చే ప్రయత్నం చేయండి. మా కుటుంబాన్ని సమాధానపరిచిన, మా ఇంట్లో వెలుగు నింపిన దేవుని వాక్యము అనేక మంది వినాలి అని చెప్పి కష్టపడి తాను సంపాదించే సంపాదనలో తాను ఆ బైక్స్కి, స్కూటర్స్కి ఆ సీట్స్ కుడుతూ ఉంటాడు. అతను అంటున్నాడు, నేను సంపాదించే సంపాదనలో కొంత భాగాన్ని సువార్త వ్యాప్తి కొరకు నేను దాచిపెట్టడం మొదలుపెట్టాను. మీరు సంపాదించే సంపాదనలో దేవునికి కూడా కాస్త చోటు ఇవ్వండి. అన్నిటికీ చోటు ఉంది. పాలవాడికి చోటు ఉంది, కిరాణా కొట్టువాడికి చోటు ఉంది, హెయిర్ కటింగ్ చేసేవాడికి చోటు ఉంది. అన్నిటికీ, అందరికీ మనం సంపాదనలో చోటిస్తున్నాం. మరి దేవునికి కూడా అందులో చోటిస్తే మంచిది. దేవుని యొక్క సువార్తకు, దేవుని రాజ్యానికి కొంత చోటిస్తే బాగుంటుంది. అతను అంటున్నాడు, నేను సంపాదించే సంపాదనలో కొంత భాగాన్ని దాచిపెట్టి సువార్త వ్యాప్తి కోసము మేము వెచ్చిస్తూ ఉన్నాం. ఈ వాక్యం మా జీవితాలను మార్చింది, మా కుటుంబంలో నెమ్మదినిచ్చింది. ఈ వాక్యం అనేక జీవితాలని ప్రభావితం చేసి వారి కుటుంబాల్లో నెమ్మదినివ్వాలని చెప్పి మా వంతుగా మేము చేయాల్సింది చేస్తున్నాం. ఈ చక్కని సాక్ష్యాలు వింటున్నప్పుడు మరి నీ సంగతి ఏమిటి? నువ్వు సంపాదించే సంపాదనలో కొంత భాగాన్ని సువార్త వ్యాప్తి కోసం మీరు అట్టి పెట్టాల్సిందిగా, సువార్త వ్యాప్తి కోసం ఖర్చు పెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఆ తల్లి చక్కని సాక్ష్యం ఇస్తూ ఉంది, దూర ప్రాంతానికి వెళ్ళి సంపాదించి పంపించిందంతా కూడా భర్త ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేసేసి ఆఖరి రెండో పెళ్లి చేసుకున్నాడు. తీవ్ర మనస్తాపంతో తను తిరిగి వచ్చేసింది, కానీ ఎలా బ్రతకాలో తెలియక, కూతురు పెళ్లి ఎలా చేయాలో తెలియక, లేదా కూతురుని ఎలా పోషించుకోవాలో తెలియక తల్లడిల్లిపోతున్న సమయంలో, ఎందుకు వచ్చింది బ్రతుకు, చచ్చిపోతే బాగుండు అనుకుంటున్న సమయంలో కొంతమంది కల్వరి టెంపుల్కి వారిని తీసుకొచ్చారు. అలా కల్వరి టెంపుల్కి రావడం వల్ల దేవుడు తనతో మాట్లాడి ఆదరించి బలపరచడం వల్ల తను ఎంతో ఆదరణ పొందుకుంది, దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంది. అలా ఆధారపడడం నేర్చుకున్న తర్వాత ఏ వాక్యం అయితే తనకు ఆదరణనిచ్చిందో, నెమ్మదినిచ్చిందో, అదే వాక్యం అనేక మంది జీవితాల్లో ఆదరణనిస్తుంది. నిరాశ, నిస్పృహలో ఉన్న వారికి నిరీక్షణను కలుగు చేస్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని అనేక మందికి దానం చేయాలి.
అని చెప్పి ఆ తల్లి అంటుంది, 7 ఇళ్లల్లో నేను పనిచేస్తున్నాను, 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 7 ఇళ్లల్లో నేను పనిచేస్తూ వచ్చిన దాంట్లో కొంత సొమ్ము దాచిపెట్టి సువార్తను నేను అందిస్తూ ఉన్నాను. ఈ 3 సాక్ష్యాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే, మొదటి సాక్ష్యం కావచ్చు, 2వ సాక్ష్యం కావచ్చు, 3వ సాక్ష్యం కావచ్చు, వాళ్ళు చెప్పింది ఏంటో తెలుసా? ఎవరో మమ్మలను దేవుని సందికి నడిపించారు. మేము కష్టంలో ఉన్నప్పుడు, మేము అవమానంలో ఉన్నప్పుడు, మా కుటుంబం నరకంగా ఉన్నప్పుడు, నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఎవరో కల్వరి టెంపుల్కి వచ్చేవారు, ప్రేమతో మమ్మల్ని దేవుని మందిరానికి ఆహ్వానించారు. వచ్చిన తర్వాత మా జీవితాలు అద్భుతంగా మార్చబడినాయి, సమాధానము సంతోషాన్ని పొందుకోగలుగుతున్నాయి. ఈ సాక్ష్యాలు వింటున్నప్పుడు మనందరి మీద బాధ్యత ఉంది. ఏంటో తెలుసా? మన చుట్టూ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నిరాశ నిస్పృహలో, ఆర్థిక సమస్యల్లో, కోపతాపాల్లో, కుటుంబంలో నెమ్మది లేక, సమాధానం లేక అల్లాడిపోతున్న వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు. మన బంధువుల్లో ఉన్నారు, మన స్నేహితుల్లో ఉన్నారు, మనం నివసిస్తున్న చోట ఉన్నారు, మనం ఉద్యోగం చేస్తున్న చోట ఉన్నారు. వారు కలిగి ఉన్న అశాంతి నుంచి, అసమాధానం నుంచి, నిరాశ నిస్పృహం నుంచి, అనారోగ్య సమస్యల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించి నెమ్మదినివ్వగలిగిన దేవుడు ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ వాస్తవము, ఈ సత్యము తెలిసిన మనం ఎలా మౌనంగా ఉండగలం? ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. ఈ 3 ఈరోజు ప్రభు కొరకు గొప్ప సాక్షులుగా ఉన్నారంటే వీరి వెనుక కొన్ని అదృశ్య హస్తాలు ఉన్నాయి. వారు ప్రేమతో వీరిని పలకరించి దేవుని సన్నిధికి నడిపించారు కాబట్టి ఈ 3 కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నాయి. మీ యొక్క పిలుపు కొరకు ఎన్నో లక్షల మంది ఎదురు చూస్తున్నారు. మౌనంగా ఉండకండి. మీ జీవితంలో మీరు పొందుకున్న సంతోషాన్ని, ఆనందాన్ని, రక్షణ ఆనందాన్ని, సమాధానాన్ని మీ స్నేహితులతో, మీ బంధువులతో పంచుకోండి. వారి జీవితాలను కూడా వెలిగించే దేవుడు ఉన్నాడని వారికి తెలియచేయండి. వారిని బలవంతంగా తీసుకురమ్మని చెప్పని చెప్పట్లేదు సుమా. ఏ ఒక్కరిని మనం బలవంతం చేయాల్సిన అవసరంలా. నీ జీవితంలో నువ్వు పొందుకున్న సంతోషం ఏమిటో, సమాధానం ఏమిటో, దానికి కారణం ఏమిటో మనస్ఫూర్తిగా వెళ్ళి నిరాశ నిస్పృహలో ఉన్న వారికి పంచుకోండి. వారి జీవితాల్లో వెలుగు నింపండి. వారు సుఖ సంతోషాలతో, శాంతి సమాధానాలతో వర్ధిల్లు లాగున వారిని సృష్టించిన దేవునికి వారికి పరిచయం చేయండి. కనీసం ఒకరితో, ఇద్దరితో, మీ బంధువులతో, స్నేహితులతో మీ జీవితంలో దేవుడు చేసినటువంటి మేలు ఏమిటో, ఆయన చేయగలిగినటువంటి ఆశ్చర్య కార్యాలు ఏమిటో తప్పనిసరిగా ఈ వారంలో మేము పంచుకుంటాము. దారిని పోయేటటువంటి ఒక సహోదరుడు, కష్టంలో ఉన్నటువంటి సహోదరుడు చూసి అక్కడే ప్రార్థన చేశాడట. అద్భుతం కదూ. మనం చేయగలిగింది చాలా ఉంది. మన చుట్టూ ఉన్నటువంటి వారి కష్టాలను గురించి విన్నప్పుడు వారితో కలిసి ప్రార్థన చేయొచ్చు. వారిని ప్రార్థనా మందిరానికి నడిపించవచ్చు. వారికి నిజమైన దేవుణ్ణి, లోకరక్షకుణ్ణి పరిచయం చేయొచ్చు. ఇంత అద్భుతమైన పరిచర్య నీ చేతిలో ఉండగా కాబట్టి ఈరోజు ఓ తీర్మానం తీసుకో. ప్రభు, నేను కూడా నా చుట్టూ సమస్యల వలయంలో ఉన్నటువంటి నా స్నేహితులకు, బంధువుల కొరకు తప్పక ప్రార్థన చేస్తాను. ప్రేమతో వారిని నీ సంధికి ఆహ్వానిస్తాను. వారి జీవితాల్లో సుఖము, సంతోషము, సమాధానము, రక్షణ భాగ్యము వారు పొందుకునేలాగున నా వంతుగా నేను కృషి చేస్తాను అన్నవారు చేజూపిస్తారా? నా వంతుగా నేను కృషి చేస్తాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చేజూపించేసి అలాగే మర్చిపోమాకండి. ఈ వారం మీ ప్రయత్నం మీరు చేయండి. మీతో పాటు వచ్చేవారు మరొకరిని ప్రభు సన్నిధి తీసుకొచ్చి వారి జీవితాల్లో వెలుగు నింపవలసిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా 4 గోడల మధ్య ఉన్న మన మందిరానికి మీ స్నేహితులను, బంధువులు నడిపిస్తున్నారు, బాగుంది. కానీ ఈ 4 గోడల మధ్య మహాప్రపంచం ఉంది. 1,000,000,000 మంది ఉన్నారు. సువార్త అందక, మనిషిని ప్రాణంగా ప్రేమించే దేవుడెవరో తెలియక, చేసిన పాపాలను బట్టి నెమ్మది సమాధానం లేక అల్లాడిపోతున్న ప్రజలు 1,000,000,000 మంది ఉన్నారు. వారిని ప్రేమిస్తున్న దేవుడు, క్షమించగలిగిన దేవుడు, నెమ్మదినివ్వగలిగిన దేవుడు, పరలోకానికి చేర్చగలిగిన దేవుడు ఉన్నాడు అని వారికి తెలియచేయాల్సిన బాధ్యత మనకుంది. అలా తెలియచేసే ప్రక్రియలో దేవుడు మనకిచ్చిన అద్భుతమైన ఆయుధం మన కల్వరి స్వరం. వీళ్ళందరూ అదే అంటున్నారు, కల్వరి స్వరము ద్వారా, వాక్యము ద్వారా మా జీవితాలు బాగుపడినాయి. ఆ వాక్యాన్ని మనం 1,000,000,000 మందికి అందించవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ప్రభు పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, రండి మనం అందరం కలిసి సువార్తను 1,000,000,000 మందికి అందిద్దాం. 14 భాషల్లో కల్వరి స్వరాన్ని తర్జుమా చేసి అందిస్తున్నాం. ఇప్పుడు 15వ భాషలో కూడా తర్జుమా చేస్తున్నాం. అది కొంకణీ భాష మాట్లాడేటటువంటి వారికి యేసుక్రీస్తును గూర్చినటువంటి సువార్తను, శుభవార్తను తెలియచేయటానికి ఇప్పుడు ఆ భాషలో కూడా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కూడా సువార్త అందించాలని ఆ వాక్యాన్ని
స్వచ్ఛమైన వాక్యాన్ని తర్జుమా చేస్తున్నాం. ఈ వాక్యం ఉచితంగా ప్రకటించబడుతుంది, కానీ టీవీలో ఆ వాక్యాన్ని అందించాలంటే అదెంతో ఖర్చుతో కూడింది. ఈ నెలలో మీ కుటుంబ సమేతంగా కల్వరి స్వరాన్ని ఒకటి లేక రెండు లేక నాలుగు కార్యక్రమాలు బలపరిచి అనేక లక్షల మందికి కోట్ల మందికి సువార్తను దానం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ నెలలో ఎవరైతే కల్వరి స్వరాన్ని బలపరచబోతున్నారో వినండి, వారందరి పేర్లు చీటి వేసి, అది నంబూరులో ఉన్నవారు, కర్నూలులో ఉన్నవారు, హైదరాబాదులో ఉన్నవారు, అందరికీ వర్తిస్తుంది. ఎవరైతే కల్వరి స్వరాన్ని బలపరిచి లక్షల మందికి సువార్తను దానం చేస్తున్నారో వారిలో కనీసం ఒక్కరికైనా ఉచితంగా హోలీ ల్యాండ్ వెళ్ళే అవకాశం ఏర్పాటు చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం, ఏర్పాట్లు చేస్తున్నాం. చివరి రోజు చీటీ వేసి వచ్చినటువంటి వారి పేరును బట్టి వారిని హోలీ ల్యాండ్ పంపించాలి అని ఆశపడుతూ, అంతేకాకుండా కల్వరి స్వరం ద్వారా కొన్ని లక్షల మందికి సువార్తను దానం చేసేటటువంటి వారికి ఒక ప్రత్యేకమైన కానుక కూడా ఇవ్వాలి అని చెప్పి ఏర్పాటు చేశాం. మీరు కానుక కొరకు కానీ హోలీ ల్యాండ్ వెళ్ళడానికి కొరకు కానీ సువార్తను అందించటం లేదు, కానీ అది మన బాధ్యత. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, దేవుడిచ్చిన ఆజ్ఞ. ఈ ఆజ్ఞను శిరస వహించవలసిన బాధ్యత రక్షించబడిన మనందరి మీద ఉంది. కాబట్టి ఆజ్ఞను స్వీకరిద్దాం, సువార్తను అందిద్దాం. బహుశా మీలో కొంతమంది మీ స్నేహితులను బంధువులను తీసుకొచ్చి ఉంటారు, మొట్టమొదటిసారిగా అనేక మంది కల్వరి టెంపుల్కి వచ్చి ఉంటారు. అటువంటి వారిని కూడా మనం పరిచయం చేసుకుందాం. ఫస్ట్ టైం కల్వరి టెంపుల్కి వచ్చిన వారు ఉన్నట్లయితే ఒకసారి లేచి నిలబడతారా? మేము కల్వరి టెంపుల్కి ఫస్ట్ టైం వచ్చామని వారు, థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్ యూ. లేచి నిలబడి వారు అలాగే ఉండండి. నేనే వచ్చి మీకు షేక్ హ్యాండ్ ఇవ్వాలి, కానీ అది వీలు పడదు కనుక మీ చుట్టూ ఉన్నటువంటి వారు, మన కల్వరి టెంపుల్ సభ్యులు మీకు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, తీసుకోండి. ప్రేమతో వారిని అభినందించండి. బెత్లెహేమ్ హాల్లో, కర్నూలులో, అలాగే నంబూరులో, ప్రతి చోట మీ ప్రక్కన ఉన్నటువంటి నూతనంగా వచ్చిన వారిని పలకరించండి, ప్రేమతో వారిని అభినందించండి, వారికి షలోమ్ అని చెప్పండి. ఆ ఒళ్ళు విరుచుకోవడం, కొంతమంది చేతులు కాళ్ళు మొత్తం గాల్లో పెడుతున్నారు, రైట్. ఇందాక ఒక సహోదరుడు చక్కని మాట అన్నాడు, నా సమస్యను గురించి విన్నటువంటి ఒక స్నేహితుడు రోడ్డు మీదే ప్రార్థన చేశాడు. మన దేవుడు ఎంత అద్భుతమైన వాడో తెలుసా? మనం ఎక్కడ ప్రార్థన చేసినా వెంటనే వినేవాడు. అలాంటిది నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అని పిలువబడుతుంది అని ఏ మందిరం గురించి అయితే దేవుడు చెప్పాడో ఆ మందిరంలో మనం ఉన్నాం. కాబట్టి మీ ప్రక్కవారి గురించి మనం ప్రార్థన చేయాలి. అడగండి, ఒక ముక్కలో మీ సమస్యను మీ ప్రక్కవారికి చెప్పండి. మీరు ఏ సమస్య కలిగి ఉంటున్నారో, అది ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య, పక్క కలిసి ప్రార్థన చేయండి. ఒక మాటలో విశ్వాసంతో ప్రార్థన చేయండి. మీరు వేటిని బంధిస్తే వాటిని బంధిస్తానన్నాడు, వేటిని విడుదల చేస్తే వాటిని విడుదల చేస్తానన్నాడు. దేవుడు జవాబిస్తానన్నాడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు ఆశ్చర్యకరుడవు, అద్భుతములు చేసే దేవుడవు, నిరాశ నిస్పృహలో ఉన్నవారికి నిరీక్షణను కలిగించగలిగిన దేవుడవు, కోపతాపాలతో రగిలిపోయి కుటుంబాన్ని నరకంగా మార్చుకుంటున్న వారి జీవితాలను మార్చే దేవుడవు, ఆర్థిక ఇబ్బందులలో, అవమానంలో, అపనిందలలో కూరుకుపోయిన వారిని లేవనెత్తగలిగిన దేవుడు అని ఈ అద్భుతమైన సాక్ష్యాల ద్వారా నాయన మేము చూస్తున్నాం. అలాగే ఈరోజు మా మధ్య ఎవరెవరైతే తండ్రి నీ సన్నిధికి నిరీక్షణతో విశ్వాసంతో వచ్చి, ఏసయ్యా నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు, నువ్వు తప్ప నన్ను బాగు చేసే నాథుడు లేడు, నువ్వు తప్ప నా జీవితాన్ని ఉద్ధరించగలిగిన వారు లేరు, నన్ను కనికరించు, నన్ను దర్శించు, నన్ను బాగు చేయి, నన్ను స్వస్థపరచు, నాకు ఉద్యోగం దయచేయి, నా ఆర్థిక ఇబ్బందుల్లోంచి విడిపించు, అశాంతి అసమాధానం నెమ్మది అశాంతి అసమాధానంతో అల్లాడిపోతున్నా, నాకు నెమ్మది దయచేయి, నాకు సమాధానం దయచేయి అని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించు నాయన. ప్రార్థనలు ఆలకించే గొప్ప దేవుడవు, ప్రార్థనలకు జవాబిచ్చే నిజమైన దేవుడవు, నీకు స్తోత్రాలు. అటు బెత్లెహేమ్ హాల్లో, కర్నూలులో, నంబూరులో నా ఎదుట వేల సంఖ్యలో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి వారి ప్రార్థనను బట్టి
ఎదుటి ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో గొప్ప ఆశ్చర్యకార్యాన్ని జరిగించండి. చదువు పట్ల శ్రద్ధనివ్వండి. చదువుకుంటున్న వారికి వివాహం కాక ఆలస్యమవుతున్న బిడ్డల విషయంలో అద్భుతం చేయండి. తల్లి తండ్రి బాధ్యత కలిగి వెతకాలి, తట్టాలి, అడగాలి. త్వరగా నాయన యవన బిడ్డలకు, వివాహ వయసు వచ్చిన బిడ్డలకు మా మందిరంలో వివాహాలు కావాలి. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి స్వస్థత కావాలి. కోపతాపాలతో రగిలిపోయి కుటుంబాన్ని కూల్చేసుకుంటున్న వారికి నెమ్మది కావాలి, ఓర్పు సహనం కావాలి. భర్త చేత మోసగించబడి కుటుంబంలో నెమ్మది లేక అల్లాడిపోతున్నటువంటి సహోదరులకు, భార్య చేత వేధించబడి నెమ్మదిని పోగొట్టుకున్న సహోదరులకు నెమ్మది కావాలి. తండ్రి ఉద్యోగం లేక బాధపడుతున్న వారికి ఉద్యోగం కావాలి, వ్యాపారంలో లాభం కావాలి. తండ్రి పెద్దవారికి, వృద్ధాప్యంలో ఉన్నవారికి ప్రేమ, అనురాగము, ఆప్యాయత, ఆరోగ్యం కావాలి. గర్భిణీలుగా ఉన్నవారికి సుఖవంతమైన ప్రసవం కావాలి. గర్భఫలం లేక అల్లాడిపోతున్నటువంటి భార్యభర్తలకు చక్కని ఫలం కావాలి. నాయన మా మందిరాలు అనేక చోట్ల స్థాపించబడాలి. స్వచ్ఛమైన వాక్యము, స్వచ్ఛమైన సంఘము మా ప్రాంతంలో కావాలి అని చెప్పి లక్షల సంఖ్యలో ప్రజలు ఆశిస్తున్నారు. కాబట్టి నీ చిత్త ప్రకారం ఆయా ప్రాంతాల్లో కల్వరి టెంపుల్ని స్థాపించడానికి కృపను కనికరమును చూపించండి. అంతేకాకుండా నమ్మకమైన సేవకులను ప్రభువా లేవనెత్తవలసిందిగా కోరుతున్నాను. సేవ పట్ల భారం కలిగి సమయాన్ని కేటాయించి సువార్త వ్యాప్తిలో పాలు పంచుకోగలిగిన సేవకులను మా మందిరంలో లేవనెత్తవలసిందిగా కోరుతున్నాను. అటు కర్నూలులో, నంబూరులో, ఇక్కడ ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి మా సంఘం చుట్టూ, పరిచర్య చుట్టూ, మందిరం చుట్టూ, స్థలము చుట్టూ, సమస్తము పరిచర్య చేసేవారి చుట్టూ కాపుదల, భద్రత, క్షేమము అనుగ్రహించండి. మాకు, మా పరిచర్యకు, మందిరానికి, స్థలాలకు వ్యతిరేకంగా సైతాను తలపెట్టే ప్రతి ఆలోచన, నియమించే ప్రతి ఆయుధాన్ని యేసు క్రీస్తు నామం పేరట రద్దు చేస్తున్నాం. అలాగే ఈ వారంలో చేసే పరిచర్య అంతటిని, ప్రయాణాలను, మా పనులను, ప్రయత్నాలను ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా మమ్మలను మలచమని, మీ నామాన్ని ఘనపరచుకోమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు, నమ్ముతున్నారా? రైట్ ఫ్రెండ్స్, మీ చేతుల్లోనికి బైబిల్ తీసుకోండి. రూతు గ్రంథము, మొదటి అధ్యాయము, అందరం కలిసి రూతు గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుదాం. 6 నుంచి 10 వచనాలు మొదటి అధ్యాయము రూతు గ్రంథము 6 నుంచి 10 వచనాలు. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెలుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. అప్పుడు ఆమెయున్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రును బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవవలని మార్గమున వెలుచు ఉండగా నయోమి తన ఇద్దరు కోడండ్రులను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను, నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. 15వ వచనము ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుమనెను. పరిశుద్ధుడా, చదివినటువంటి వచనాల్లో నుండి మా అందరికీ కావలసిన శ్రేష్టమైన, శక్తితో కూడిన, అద్భుతమైన సందేశాన్ని అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభువు పేరట వచ్చిన మీ అందరికీ షలోం. మీ ప్రక్క వారికి షలోం అని చెప్పండి. ఒక 4కి షేక్ హ్యాండ్ ఇవ్వండి. రైట్, మీ మీ స్థలాల్లో దయచేసి కూర్చోండి. రూతు జీవితం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రతి ఆదివారం బైబిల్లో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్స్ని మనం ధ్యానించాలని చెప్పి ఈ సంవత్సరంలో
ధ్యానించటం మొదలు పెట్టాం. ఇప్పుడు రూతు జీవితాన్ని ధ్యానించటం మొదలు పెట్టాం. క్లుప్తంగా జరిగినటువంటి సంఘటన ఏమిటో మీతో పంచుకుంటున్నాను. బెత్లెహేము అలాగే యూదయ పరిసర ప్రాంతాల్లో భయంకరమైన కరువు వచ్చింది. బైబుల్ సెలవిస్తుంది కరువు రావడానికి ప్రధాన కారణం మనుషులు తమ తమ ఇష్టానుసారంగా జీవించినప్పుడు దేవునికి లోబడకుండా దేవునికి వ్యతిరేకంగా పాపిష్టి పనులు చేస్తూ దుష్కార్యాలు చేస్తూ దేవుని మార్గాలను విడిచిపెట్టి తమ శరీర ఈచ్ఛలను వెంబడించినప్పుడు దేవుడు వారిని శిక్షించటానికి వారిని లోపరుచుకోవడానికి దేవుడు కొన్ని సందర్భాల్లో కరువును పంపిస్తూ ఉంటాడు. యూదయ బెత్లెహేము ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు బహు పాపిష్టి పనులు చేస్తూ న్యాయాధిపతులు 21-25 వచనంలో మనం చూసాం. ఆ దినములలో వారికి రాజు లేడు, ప్రతి వాడు తన తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు, తన తన ఇష్టానుసారంగా ప్రతి ఒక్కడు ప్రవర్తిస్తూ ఉన్నాడు. గనుక ఇష్టానుసారమైనటువంటి జీవితం ఖచ్చితంగా కష్టాలు తీసుకొస్తుంది. కష్టాలు వచ్చినాయి. బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కరువు గుండా వెళుతున్నారు. భోంచేయడం కష్టమవుతుంది, పూట గడవడం కష్టమవుతుంది, ఆర్థికంగా చితికిపోయారు, పంట పొలాలు ఏవి కూడా చేతికి రావటం లేదు, సరిగా ఆ ప్రాంతంలో నీళ్లు కూడా లేవు, బ్రతుకు తెరువు వారికి భారంగా మారింది. అటువంటి సమయంలో వారు చేయాల్సింది ఏమిటయ్యా అంటే, మనం చేసిన పాపిష్టి పనుల వల్లే మనకి కష్టాలు వచ్చినాయి, మనం దేవునికి దూరంగా జీవిస్తూ వచ్చాం కాబట్టి మనకి శ్రమలు వచ్చినాయి, మన శరీరము దేవుని ఆలయము అది మర్చిపోయి ఆ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటూ వచ్చాం కాబట్టే దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు అని తమ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడితే బాగుండేది. ఈరోజు మనలో ఎవరైనా ఏ కష్టం గుండైనా, ఏ శ్రమ గుండైనా, ఏ వ్యాధి బాధ గుండైనా, ఏ ఒత్తిడి గుండైనా, టెన్షన్ గుండైనా మీరు వెళుతున్నట్లయితే మొదటిగా మీరు చేయాల్సింది దానికి కారణం ఏమిటో కనుక్కోవాలి. మన హృదయాలను మనం పరిశీలించుకోవాలి. దేవునికి ఆయాసకరమైనది ఏదైనా మనలో ఉందేమో, దేవునికి ఇష్టం లేనిది మనం ఏదైనా చేస్తున్నామేమో, వాక్యానికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నామేమో అని మనల్ని మనం పరిశీలించుకొని మనలో లోపం కనిపించినట్లయితే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మనం కనికరించబడతాము, దేవుడు కృప చూపిస్తాడు. అలా కాకుండా పాపంలోనే కొనసాగినా, పాపిష్టి పనులు చేస్తూనే ముందుకు సాగినా దాని యొక్క పర్యవసానాన్ని అనుభవించక తప్పదు అనే సత్యం మర్చిపోవద్దని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఆ ప్రాంతంలో ఉన్నవాడు ఇష్టానుసారంగా జీవించడం వల్ల కష్టాలు కొని తెచ్చుకున్నారు. తమ తప్పును ఒప్పుకొని విడిచిపెట్టినట్టయితే కనికరం పొందుకునేవారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కుటుంబము ఎల్లీమెలెకు యొక్క కుటుంబం. ఎల్లీమెలెకు తన భార్య నయోమి, ఇద్దరు కుమారులు కిల్యోను మహలోను. ఎల్లీమెలెకు ఇంటికి పెద్ద గనుక ఆ ఇంటి ఆత్మీయ జీవితము తన మీద ఆధారపడి ఉంది గనుక ఆ ఇంటి భవిష్యత్తు యొక్క బాధ్యత తను స్వీకరించాలి గనుక ఇంటికి పెద్దగా ఉన్నటువంటి తాను బాధ్యతాయుతంగా వ్యవహరించవలసి ఉంది. మనం కష్టం గుండా వెళ్తున్నాం, ఆర్థిక సమస్య గుండా వెళుతున్నాం, బ్రతకడం కష్టమైపోయింది. దీనంతటికీ కారణం ఏమిటంటే మనం దేవుణ్ణి మర్చిపోయాం, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. కాబట్టి మనం కలిసి ప్రార్థన చేద్దాం. మనకున్న కష్టాన్ని, శ్రమను మనం దేవునితో చెప్పుకుందాం, రండి మోకరిద్దాం అని తండ్రిగా అలాగే భర్తగా తన ఇంటి వారందరినీ కూడా ఒక చోటకు సమకూర్చి ప్రార్థన చేసి వారి జీవితాలను దేవునికి అంకితం చేస్తే బాగుండేది. సహోదరులు సహోదరులు దయచేసి వినండి, ప్రతిరోజు మన జీవితంలో ఒక పోరాటమే. ఎప్పుడు ఏ శోధన వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ పరీక్ష వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ పోరాటం గుండా వెళ్లాల్సి వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ సమస్య దాపరిస్తుందో తెలియదు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో ప్రతిరోజు ఏదో ఒక పోరాటం, ప్రతిరోజు మన జీవితంలో దేనికోసం ఆరాటం. ఈ పోరాటాల మధ్య, ఆరాటాల మధ్య, ఈ సమస్యల మధ్య, ఈ ఇరుకు ఇబ్బందుల మధ్య, వ్యాధి బాధల మధ్య మనం సతమతమైపోయి వాటితో సమాధి కాకుండా ఉండాలి అంటే మోకరించటమే ఒకే ఒక మార్గం. తండ్రిగా తల్లిగా, భర్తగా భార్యగా నీ కుటుంబ సమస్యల గుండా వెళుతున్నప్పుడు చేయాల్సిన మొట్టమొదటి పన్నెండు తెలుసా? మోకరించటం. నీ బిడ్డల జీవితాలు సమస్యల గుండా, శోధనల గుండా వెళుతున్నప్పుడు నువ్వు చేయగలిగింది, చేయాల్సినది తెలుసా? మోకరించటం. ఏ భర్త అయితే, భార్య అయితే, తల్లి తండ్రి అయితే మోకరించి తన కుటుంబం కోసం ప్రార్థన చేస్తారో, కుటుంబంగా కలిసి వారి సమస్యను దేవునితో చెప్పుకుంటారో, ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అనేక సందర్భాల్లో మన జీవితాల్లో, మన కుటుంబాల్లో సమస్యలు వచ్చినప్పుడు
ప్రార్థించడానికి బదులుగా, దేవుని సన్నిధిలో మోకరించడానికి బదులుగా, దేవునికి చెప్పుకోవడానికి బదులుగా, ఆయనను ఆశ్రయించడానికి బదులుగా మనం లోకాన్ని ఆశ్రయిస్తున్నాం, మన స్నేహితులను ఆశ్రయిస్తున్నాం, మన బంధువులను ఆశ్రయిస్తున్నాం, మనకున్న కష్టాలన్నింటినీ ఏకరువుగా లోకమందరికీ చెప్పుకుంటున్నాం. ఎవరైనా సహాయం చేస్తారేమో అని చెప్పి చేజాస్తున్నాం. కానీ సహాయం చేసే దేవుడు నీ ఇంటిలోనే ఉన్నప్పుడు ఆయన్ని పట్టించుకోకుండా లోకమంతా చుట్టేస్తున్నాం. ఎంతవరకు అది సమంజసం ఒకసారి ఆలోచించండి. ఆనాడు ఒక సహోదరి, ఒక స్త్రీ ప్రవక్త దగ్గరకు వచ్చి, అయ్యా నా భర్త అప్పు చేసి చచ్చిపోయాడు, అప్పులు వాళ్ళు వచ్చి ఇప్పుడు నా ఇద్దరు కుమారులను తీసుకెళ్ళిపోతాను అంటున్నారు. ఒకవైపు భర్తను పోగొట్టుకున్న నేను, మరొకవైపు ఇద్దరు కొడుకుల్ని కూడా పోగొట్టుకుంటే నా పరిస్థితి ఏమిటి, నేనేమైపోవాలి? అప్పుడు ప్రవక్త అన్నాడు, అమ్మా నీ ఇంట్లో ఏముంది? ఒక చిన్న నూనె పాత్ర ఉంది, అందులో కొంచెం నూనె ఉంది. అయితే ఒక పని చేయమ్మా, ఎన్ని పాత్రలు అయితే నువ్వు బదులు తెచ్చుకోగలవో అన్ని పాత్రలు తెచ్చుకో. తాను వెళ్ళి తన పిల్లలు వెళ్ళి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరి పాత్రలను తీసుకొచ్చారు. ఆ ప్రవక్త చెప్తున్నాడు, నీ ఇంటిలో ఉన్న నూనె పాత్రను తీసి ఖాళీగా ఉన్న ప్రతి పాత్రలో నూనె పోయమ్మా. ఏమవుతుందయ్యా? నువ్వు పోసి చూడమ్మా. సరేనయ్యా అని చెప్పి చుట్టూ ఉన్నటువంటి వారి ఇళ్లకు వెళ్ళి ఖాళీ పాత్రలన్నీ తీసుకొచ్చి వాళ్ళ ఇళ్లలో పెట్టారు. ఇంటిలో ఉన్న నూనె పాత్రను తీసి నెమ్మదిగా ఒక్కొక్క పాత్రలో పోస్తూ ఉంటే అద్భుతం జరిగింది. ఏం జరిగింది? వాళ్ళు నూనె పాత్రలో ఉన్న నూనెతో ఉన్న పాత్రను తీసుకొని ఖాళీగా ఉన్న పాత్రలను నింపుతూ ఉంటే అన్ని పాత్రలు నిండిపోయినాయి. ఆ తల్లి కొడుకులను అడుగుతుంది, ఇంకా ఖాళీ పాత్రలు ఏమీ లేవా? లేవమ్మా, ఉన్న పాత్రలు అన్నీ తీసుకొచ్చేసాం. వాళ్ళు ఆ పాత్రను ఎత్తి అన్ని కుండల్లో పోసిన తర్వాత, అన్ని కుండలు నిండిపోయిన తర్వాత అప్పుడు నూనె రావడం ఆగిపోయింది. వచ్చి ప్రవక్తతో అంటుంది, అయ్యా సమస్యకు పరిష్కారం దొరికింది. అమ్మా ఎక్కడ దొరికింది? నా ఇంటిలోనే దొరికింది. సమస్యకు పరిష్కారం దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? నీ ఇంటిలో నాలుగు గోడల మధ్య దొరుకుతుంది. ఇప్పుడు నా పిల్లల పరిస్థితి ఏమిటి? మా భవిష్యత్తు ఏమిటి? ఎవరు మాకు సమాధానం ఇస్తారు? ఎక్కడి నుంచి మాకు సమాధానం వస్తుంది? ప్రవక్త అంటున్నాడు, మీ ఇంటి నాలుగు గోడల మధ్య మాటకు లోబడి ఆయన చెప్పింది చేశారు. ఈరోజు సమస్యకు పరిష్కారం కావాలి అంటే నాలుగు గోడల మధ్య ఆ సమస్యకు పరిష్కారం ఉంది. ఎక్కడ? నేను ప్రకటిస్తున్న దేవుని సన్నిధిలో నువ్వు మోకరించినట్లయితే నీ సమస్యకు పరిష్కారం వస్తుంది. ఒక విషయం నన్ను చెప్పనివ్వండి, నాలుగు గోడల మధ్య, నీ ఇంటి నాలుగు గోడల మధ్య నువ్వు మోకరించి ప్రార్థించి అక్కడ విజయం సాధించకపోతే ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ సమస్యకు విజయం రానే రాదు. ఒప్పుకుంటారు? ఒప్పుకోరా? నీ నాలుగు గోడల మధ్య మోకరించి ప్రభువుకు నీ సమస్యను అప్పగించి ఆ ప్రభువు ఆ సమస్యను తీరుస్తాడు అని విశ్వసించినట్లయితే ఖచ్చితంగా జవాబు వస్తుంది. రాజులను ఆశ్రయించుట కంటే, మనుషులను ఆశ్రయించుట కంటే నిన్ను ప్రాణంగా ప్రేమించే దేవుణ్ణి ఆశ్రయించుట మేలో అనే సత్యము మర్చిపోకండి. ఆ భర్త హఠాత్తుగా మరణించాడు. ఆ భర్తను కోల్పోయి ఆ స్త్రీ ఆ ఇల్లాలు బహుగా ఏడ్చింది. ఈ లోపల అప్పిచ్చిన వాడు కాస్త వచ్చాడు, నీ భర్త 5 లక్షల రూపాయలు తీసుకున్నాడు, తీర్చుకున్నాను, చచ్చిపోయాడు, ఇప్పుడు నువ్వు తీర్చు అని చెప్పన్నాడు. అప్పుడు ఆ భార్య చెప్పింది, అయ్యా నా భర్త చివరి రోజుల్లో ఒక మాట చెప్పాడు, నేను కొన్ని అప్పులు చేశాను కానీ అప్పులన్నీ తీర్చేశాను, నువ్వేమీ దిగులు పడద్దు, నేను అనాథగా చేసి నేను అప్పుల్లో ముంచేసి మాత్రం నేను వెళ్ళటం లేదు అని చెప్పి నా భర్త ఖచ్చితంగా చెప్పాడు. నువ్వేమిటి వచ్చి ఇప్పుడు అప్పు తీసుకుని నా భర్త తిరిగి ఇవ్వలేదని చెప్పి అంటావేమిటి? అవును, నీ భర్త అప్పు చేసి తిరిగి ఇవ్వలేదు, కాబట్టి నువ్వు చెల్లించు. అది కాదయ్యా, నా భర్త అప్పు చేసి తిరిగి అందరికి ఇచ్చేశాడని చెప్పాడయ్యా, చెప్పి అన్నాడు, కానీ రుజువేమిటి? ఎవడైనా అప్పు తీర్చినట్లయితే రాయించుకుంటాడు, నా అప్పు తీరిపోయింది లేక నాకు ఇవ్వాల్సిన అమౌంట్ అంతా తిరిగి ఇచ్చేశాడని చెప్పి రాయించుకుంటాడు. ఒక రసీదు ఉంటుంది, ఆ రసీదు చూపించు. అయ్యా రసీదు ఎక్కడ పెట్టాడో నాకేం తెలుసు అయ్యా, మరి నీకు తెలియనప్పుడు ఆ 5 లక్షల రూపాయలు చెల్లించు, లేదా నీ ఇల్లు జప్తు చేస్తాను, ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను. అప్పటికే భర్తను కోల్పోయి అనాథగా మిగిలిపోయినటువంటి ఆ స్త్రీ
ఇప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి ఇల్లును పోగొట్టుకుని సమస్తాన్ని పోగొట్టుకుని ఎలా బ్రతకగలదు? ఎవరు తనకున్న సమస్యను తీరుస్తారు? చచ్చిపోయిన భర్త వచ్చి తిరిగి చెప్పగలడా? చచ్చిపోయిన భర్త తిరిగి వచ్చి ఆ రసీదు ఇవ్వగలడా? లేదే. తన జీవితంలో ఒక అసాధ్యంతో కూడిన సమస్య గుండా వెళుతుంది. ఏం చేయాలో తెలుగు తలుపేసేసింది. మోకాళ్ళ మీద పడి నాయన, నా భర్త చచ్చిపోయాడు, అప్పు చేశాడని, అప్పు తీర్చలేదని, ఇప్పుడు అప్పు తీర్చాలని వచ్చి ఆ వ్యక్తి నా మీద పడుతున్నాడు. ఇల్లు జప్తు చేస్తానంటున్నాడు, ఇల్లు ఖాళీ చేయించేస్తానంటున్నాడు. ఎలా ఈ సమస్య నుంచి బయటపడగలను? ప్రార్థన చేస్తూ ఉంది, కిటికీలో నుంచి ఒక పిచ్చుక లోపలికి వచ్చింది. తను ప్రార్థన చేస్తూ ఉంటే ఆమెను బహుగా విసిగిస్తుంది. అటెళ్ళుతుంది, ఇటెళ్ళుతుంది, ఇటెళ్ళుతుంది, అటెళ్ళుతుంది, అక్కడ వాళ్తుంది, ఇక్కడ వాళ్తుంది. అది తనకు చాలా కోపాన్ని, చిరాకును పుట్టించింది. అయినా ప్రార్థన చేస్తూ ఉంది. నాకున్న కష్టమే చాలదనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఈ పిచ్చుకొకటి అని చెప్పి బాధపడుతూ ఉంది. ఆ పిచ్చుకును తరవాలని ప్రయత్నం చేస్తే ఆ పిచ్చుకు కాస్త ఆ పైకి వెళ్ళి ఈ పైకి వెళ్ళి ఆ పైనున్న అటక మీదకి వెళ్ళింది. దాన్ని గట్టిగా కొట్టబోయింది. ఆ అటక పైన ఉన్నటువంటి ఆ పెట్టెలు, అక్కడ ఉన్నటువంటి ఆ చెత్త చెదరం అంతా కింద పడింది. తనకి ఇంకా బాధ అనిపించింది. ఒకవైపు నేను సమస్య గుండా వెళుతూ ఉంటే ఈ పిచ్చుకేమిటి వచ్చి మొత్తం అంతా కింద పడేసింది అని చెప్పి బాధపడుతూనే, ఏడుస్తూనే కింద పడినటువంటి వాటన్నిటిని ఎత్తుకుంటూ మళ్ళీ ఆ పెట్టెలో పెడతా ఉంది, ఆ పెట్టెలో పెడతా ఉంది, ఆ పెట్టెలో పెడతా ఉంది. అలా పెట్టెలో పెడుతూ ఉన్నప్పుడు కొన్ని పేపర్లు బయటపడినాయి. ఆ పేపర్లు బయటపడినప్పుడు ఒక పేపర్ బయటపడింది. దాంట్లో ఏమో తెలుసా, నేను తీసుకున్న 500,000 రూపాయలు తిరిగి ఇచ్చేశాను, ఇక నీకు నాకు ఎటువంటి అప్పు లేనే లేదు అని చెప్పి రాసినటువంటి రసీదు ఉంది, తీసుకున్న వ్యక్తి సంతకం ఉంది, ఇచ్చిన వ్యక్తి సంతకం. ఆశ్చర్యం వేసింది. తన కళ్ళ ముందు రసీదు కనిపిస్తుంది. మరుసటి రోజు అతను వచ్చినప్పుడు అతనికి రసీదు చూపించింది. అయ్యా, నీకు ఇవ్వవలసినట్టు 500,000 రూపాయలు నా భర్త తిరిగి ఇచ్చినట్టుగా ఇదిగో రసీదు. ఎక్కడ తన సమస్యకు జవాబు వచ్చింది? ఎక్కడ తన సమస్యకు పరిష్కారాన్ని తను పొందుకోగలిగింది? 4 గోడల మధ్య, సహోదరులో, సహోదరిలో, మనకున్న ఏ సమస్య, ప్రపంచంలో మనకున్న ఏ సమస్య అయినా తీర్చబడాలి అంటే అది 4 గోడల మధ్య తీర్చబడుతుంది. ఎక్కడ? నీ ఇంటిలోనే. నువ్వు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యముగా మోకరించి ప్రార్థన చేయి. రహస్యమందున్నటువంటి దేవుడు నిన్ను చూస్తాడో, నిన్ను చూసి నీకున్న సమస్యకు పరిష్కారము ఇస్తాడో. బైబిల్లో అనేక మంది అసాధ్యాలను సాధ్యపరుచుకున్నారు. కారణం తెలుసా? రాజులను ఆశ్రయించి కాదు, తమ తెలివితేటలను ఆశ్రయించి కాదు, మరి తమకున్న సమస్యలను, తమకున్న ప్రతి కష్టాన్ని తీర్చగలిగిన దేవుని సన్నిధిలో మోకరించి జవాబులు తెచ్చుకున్నారు. ఎలీమెలెకు తన కుటుంబము తను సమస్య గుండా వెళుతున్నప్పుడు తన భార్యను బిడ్డలను ఒక చోటకు చేర్చి ప్రార్థించి, ప్రభువా మేము సమస్య గుండా వెళ్తున్నాం, కష్టం గుండా వెళ్తున్నాం, కరువు గుండా వెళ్తున్నాం, ఆర్థిక ఇబ్బంది గుండా వెళ్తున్నాం, పూట గడవడం కష్టమైపోయింది, మేము చేసిన తప్పులను బట్టి మమ్మల్ని క్షమించు, ఒకవేళ నేను కానీ నా భార్య కానీ నా బిడ్డలు కానీ నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నారేమో, కాబట్టి మాకు ఈ సమస్య వచ్చిందేమో, క్షమించు నాయన, మమ్మల్ని మాత్రం కనికరించయ్యా అని ప్రార్థన చేస్తుంటే ఎంత బాగుండేదో. తన 4 గోడల మధ్య సమస్యకు పరిష్కారాన్ని పొందుకోవడానికి బదులుగా బెత్లెహేమును విడిచిపెట్టేసి మోయాబు దేశానికి, దేవుడు లేనటువంటి, దేవుడు అంటే గౌరవం లేనటువంటి, దేవుని పట్ల విశ్వాసము, నమ్మకము, భయము లేనటువంటి పాపిష్టి మనుషుల మధ్య ప్రశాంతంగా బ్రతకాలని చెప్పి వాళ్ళు దేవుణ్ణి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి దూరంగా మోయాబు దేశానికి వెళ్ళిపోయారు బ్రతకాలి అని చెప్పి. ఇంటికి యజమానిగా తాను తప్పుడు అడుగు వేసినప్పుడు, ఆ ఇంటి యజమానిని వెంబడించినప్పుడు జరిగినటువంటి పరిస్థితి ఏమిటో తెలుసా? వచ్చిన పరవశనం ఏమిటో తెలుసా? ఎల్లిమెలెకు చచ్చిపోయాడు. ఆధ్యాత్మికంగా తన కుటుంబాన్ని నడిపించవలసిన వాడు తప్పటడుగు వేసినప్పుడు దానికి మూల్యం చెల్లించేశాడు. తండ్రే, నీ కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా నడిపించవలసిన బాధ్యత నీకుంది. భర్త, నీ కుటుంబానికి యజమాని నువ్వే గనుక నీ కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించవలసిన బాధ్యత నీకుంది. అలాగే ఇల్లాలో సహోదరి, జ్ఞానం కలిగినటువంటి ఇల్లాలు తన ఇంటిని నిర్మించుకుంటుంది కాబట్టి నీ కుటుంబాన్ని నిర్మించుకునే ప్రక్రియలో ఆత్మీయతను కనపరిచి ప్రార్థనా జీవితం ద్వారా నీ కుటుంబాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. భర్త కావచ్చు, భార్య కావచ్చు, దేవునికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు, దేవుని మీద ఆధారపడకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుని పరుగులు తీసినప్పుడు దానికి మూల్యము చెల్లించక తప్పదు.
తండ్రి తప్పటడుగు వేసినట్లయితే దాని యొక్క పరవశానము బిడ్డలు చూడాల్సి వస్తుంది. ఇంటి యజమాని తప్పటడుగు వేసిన తప్పు నిర్ణయం తీసుకున్న దాని యొక్క మూల్యము ఇల్లంతా కూడా అనుభవించాల్సి వస్తుంది. దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ బ్రతకాలని చెప్పి బ్రతికిస్తానని చెప్పి ఎలీమెలెకు చచ్చిపోయాడు. భర్త మాట విని వెంబడించినటువంటి నయోమి విధవరాలయ్యింది, మూల్యము చెల్లించింది, అయినా బుద్ధి తెచ్చుకోకుండా అక్కడే సెటిల్ అయిపోయే ప్రయత్నం చేసింది. తన ఇద్దరు కుమారులకు అక్కడున్న మోయాబు స్త్రీలకు ఇచ్చి పెళ్లి చేసేసింది. పెళ్ళి అయితే చేసింది కానీ 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. ఆ తర్వాత పెద్ద కొడుకు చచ్చిపోయాడు, ఆ తర్వాత 2వ కొడుకు చచ్చిపోయాడు. ఎంత దారుణం అండి. దేవుని సన్నిధిని కాదనుకొని, దేవుని యొక్క కనికరమును వలదనుకొని దూర ప్రాంతానికి వెళ్ళిపోయి ఆ కుటుంబం ఎంతగా నష్టపోయిందో దయచేసి వినండి. ఎలీమెలెకు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల తన భార్య విధవరాలయ్యింది, తండ్రి తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల కొడుకులు ప్రాణం పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆత్మీయులుగా పిలువబడుతున్న, దేవుని గురించి విని విశ్వసిస్తున్న ఈ కుటుంబం తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల మోయాబు స్త్రీలు కూడా, అన్యులు కూడా, తమ చుట్టూ ఉన్నవారు కూడా నష్టాన్ని కష్టాన్ని చూడాల్సి వచ్చింది. ఎలీమెలెకు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల, ఆ కుటుంబం తీసుకున్న రాంగ్ చాయిస్ వల్ల మహలోను కిల్లియోను కూడా చచ్చిపోయారు. దేవుడు స్పష్టంగా సెలవిచ్చాడు, నా మాట కాదని చెప్పి మీరు అన్యజనులతో వివాహం చేసుకున్నట్లయితే హఠాత్తుగా మీకు మరణం వస్తుంది. హఠాత్తుగానే మహలోనుకు కిల్లోనికి మరణం వచ్చు. ఆ మరణం వల్ల జరిగింది ఏమిటి? అన్యజనులైనటువంటి రూతు, ఓర్ప వీళ్ళిద్దరూ కూడా కష్టాలు కొని తెచ్చుకున్నారు. ఆత్మీయులు ఆత్మానుసారంగా జీవించకపోతే, దేవుణ్ణి విశ్వసించిన వారు దేవుడు చెప్పినట్టుగా జీవించకపోతే, వినండి సహోదరి సహోదరులు, మీరు మీ చుట్టూ ఉన్న వారికి శ్రమను తీసుకొస్తారు. ఒక భర్తగా, ఒక భార్యగా నువ్వు నీ ఇంటిలో ఆత్మీయంగా జీవించకుండా వాక్యానికి విరుద్ధంగా జీవించినట్లయితే నీ ఇంటిలో ఉన్న వారికి మాత్రమే కాకుండా నీ ఇంటి చుట్టూ ఉన్న వారికి, నీ బంధువులకు కూడా నువ్వు కష్టాలు తీసుకొస్తావు, శ్రమలు తీసుకొస్తావు. నినివేకు వెళ్ళు యోనా, నినివేకు వెళ్ళి వారికి చెప్పు, వారి పాపం పండిందని, వారు నిన్ను శిక్షించబోతున్నానని అని దేవుడు యోనాకు చెప్తే, యోనా నినివేకు వెళ్ళడానికి బదులుగా తర్షీషు వాడు ఎక్కాడు. దేవుని సేవిస్తున్నట్టు ఒక సేవకుడు, ఒక ప్రవక్తగా పిలువబడిన వాడు దేవుని మాటను కాదని దేవునికి వ్యతిరేకంగా తను ప్రయాణం చేసినప్పుడు తన చుట్టూ ఉన్నవారికి శ్రమం తీసుకొచ్చాడు. ఆ ఓడలో ఉన్నవారందరూ కూడా ప్రాణ భయంతో బిక్కుమంటూ ఆ ఓడలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. అదే ఓడలో, అదే సముద్రంలో ఎన్నోసార్లు ప్రయాణం చేశారు, ఎప్పుడు ఇటువంటి విపత్తు రానే రాలేదు. మరి ఇప్పుడెందుకు వచ్చింది ఆ విపత్తు? ఒక పరిశుద్ధుడో దారి తప్పాడు, ఒక ఆత్మీయుడు దేవునికి వ్యతిరేకంగా జీవించడం మొదలుపెట్టాడు. ప్రతిఫలము తన చుట్టూ ఉన్నవారికి నరకాన్ని చూపించేస్తున్నాడు. వినండి, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక కొడుకుగా, ఒక కూతురుగా నువ్వు దేవుని బిడ్డగా జీవించడానికి బదులుగా నువ్వు నిష్టానుసారంగా జీవించే వ్యక్తివైతే నీ చుట్టూ ఉన్నవారికి నువ్వు నరకం చూపించేస్తావు, నీ ఇంటిలో నువ్వు నరకాన్ని సృష్టిస్తావు. ఈరోజు చాలామంది తమ్ముళ్ళు, చాలామంది చెల్లెళ్ళు, మీరు యవ్వన ప్రాయంలో దేవుని బిడ్డలుగా జీవించడానికి బదులుగా, నీ తల్లిని నీ తండ్రిని సన్మానిస్తూ వారికి గర్వకారణంగా జీవించడానికి బదులుగా నువ్వు నిష్టానుసారంగా జీవిస్తున్నావు, కాబట్టి నీ ఇంటిలో నీ తల్లికి నీ తండ్రికి నరకం చూపిస్తున్నావు. ఒక ఆత్మీయమైన భర్తగా, ఒక ఆత్మీయమైన భార్యగా జీవించవలసిన నువ్వు, నువ్వు నిష్టానుసారంగా జీవించడం వల్ల నీ ఇంటిలో నువ్వు నరకాన్ని సృష్టిస్తున్నావు. ఆ రోజు యోనా దేవునికి ఇష్టానుసారంగా జీవించడానికి బదులుగా తన ఇష్టానుసారంగా జీవిస్తూ తర్షీషు వాడెక్కి కూర్చున్నాడు. ఆ వాడ అటు ఇటు కొట్టబడింది, బహుభయంకరమైనటువంటి పెను తుఫాన్లో చిక్కుకుపోయింది. ఆ వాడలో ఉన్న వారందరూ కూడా అతలాకుతలం అయిపోయారు. వారికున్న సమస్తాన్ని వారు సముద్రంలో గిరాట వేయాల్సి వచ్చింది. వారికున్న ఆస్తిపాస్తులన్నింటినీ కూడా, సరుకులన్నింటినీ కూడా సముద్రంలో వదిలేయాల్సి వచ్చింది. అయినా సముద్రము నెమ్మదించలేదు, అయినా ఆ వాడ అటు ఇటు కొట్టబడ్డం ఆగలేదు. వాళ్ళకి అర్థమైపోయింది, ఎవరో ఒక శనిగొట్టు మనతో ప్రయాణం చేస్తున్నాడు, చీట్లు వేద్దాం రండి. చీట్లు వేస్తే యోనా పేరే వచ్చింది. ఎవడువయ్యా నువ్వు? అప్పుడు అంటున్నాడు, నేను ప్రవక్తని, జీవము కలిగిన దేవుణ్ణి సేవించే ప్రవక్తని, నేను ఆ దేవుని దగ్గర నుంచి దూరంగా పారిపోతున్నాను. ఎంత పనిచేసావయ్యా నువ్వు? జీవము కలిగిన దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావా? ఏ మనిషి అయ్యా నువ్వు? ఆ విధంగా నువ్వు దూరంగా వెళ్ళిపోవడం బట్టి మమ్మలను శాంతి సమాధానానికి దూరం చేసేసావే, ప్రశాంతమైన వాతావరణానికి దూరం చేసేసావే,
క్షేమంగా మేము అద్దరికి చేరుకోవాల్సిన వాళ్ళని చేరుకోలేకపోతున్నామే, నీ తప్పు వల్ల మేము బలైపోవాల్సి వచ్చిందే. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు, ఒక ప్రవక్తగా ఉండవలసిన వాడు, పరిశుద్ధుడిగా ఉండవలసిన వాడు, దేవునికి లోబడవలసినటువంటి వాడు, దేవునికి వ్యతిరేకంగా నడిచినప్పుడు తన చుట్టూ ఉన్న వారికి ప్రమాదాన్ని తీసుకొచ్చాడు, నరకం సృష్టించేశాడు. సరే బాబు, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? అక్కడ యోనాతను తప్పును తెలుసుకున్నాడు. అయ్యో, దేవుని బిడ్డగా, దేవుని ప్రవక్తగా, దేవుని మాటకు లోబడవలసిన నేను దేవునికి వ్యతిరేకంగా పరుగులు తీస్తున్నానే, దానివల్ల నా చుట్టూ ఉన్న వారికి నరకం తెప్పించేశానే, నరకాన్ని సృష్టించేశానే, దీనంతటికి కారణం నేనే, ఏం చేయమంటావు నాయన? నేను మీతో ఉన్నంత వరకు మీకు ఈ తిప్పలు తప్పవు. ఏం చేయమంటావు? నన్ను నిలువున తీసి ఎత్తి సముద్రంలో పడేయండి. నేను చేసిన తప్పుకు మీరెందుకు శిక్ష భరించాలి? నేను వేసిన తప్పటడుగుకి మీరెందుకు ప్రాణాలు పోగొట్టుకోవాలి? అది యోనా తన జీవితంలో తన తప్పును తెలుసుకున్న ఒక అద్భుతమైన క్షణం. తప్పు చేసిన నేను శిక్షించబడాలి, కానీ నా వల్ల మీరు శిక్షించబడడానికి వీల్లేదు. తన సెన్సెస్కి వచ్చాడు, బుద్ధి వచ్చింది, జ్ఞానోదయం అయింది. అది చూసి దేవుడు కనికరించాడు, అది చూసి దేవుడు కరిగిపోయాడు. యోనా, నీకు బుద్ధి వచ్చింది, యోనా నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు. వారు యోనాను ఎత్తి సముద్రంలో పడేసినప్పుడు పాతాళంలోకి వెళ్ళిపోతున్నటువంటి యోనాను దేవుడు కనికరించి ఒక మృత్యమును పంపించి, ఒక చేపను పంపించి మరలా అతను క్షేమంగా నినివే వైపుకు తీసుకెళ్ళాడు. సెకండ్ ఛాన్స్ దేవుడు అనుగ్రహించాడు. సెకండ్ ఛాన్స్ ఆ చేప కడుపులో యోనా ఉన్నప్పుడు ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, క్షమాపణ కోరాడు, దేవుడు కనికరించాడు. ఉన్నారా ఈరోజు మన మధ్య ఎవరైనా దారి తప్పి జీవిస్తున్న వాళ్ళు? భర్తగాను దారి తప్పావు కాబట్టి నీ కుటుంబానికి నరకం చూపించేస్తున్నావు. భార్యగాను దారి తప్పావు కాబట్టి నీ భర్తకు, నీ పిల్లలకు నరకం చూపించేస్తున్నావు. కొడుగ్గా కూతురుగా ఈడొచ్చిన తర్వాత నువ్వు క్రమశిక్షణ కలిగి, చదువు పట్ల శ్రద్ధ కలిగి, ఇంటి పట్ల మక్కువ కలిగి, తల్లిదండ్రుల పట్ల గౌరవం కలిగి, జాగ్రత్తగా జీవించవలసిన నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తున్నావు కాబట్టి నీ ఇంట్లో ఉన్న వారికి నరకం చూపించేస్తున్నావు. పశ్చాత్తాపడినట్లయితే నా ప్రభు నీకు సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. పశ్చాత్తాపడినట్లయితే నా ప్రభు నీకు మరొక అవకాశం ఇచ్చి అద్భుతమైన జీవితాన్ని, అద్భుతమైన కుటుంబ వ్యవస్థను, అద్భుతమైన ఉద్యోగాన్ని, అద్భుతమైన వ్యాపారాన్ని, అద్భుతమైన చదువును, భవిష్యత్తును నా దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు, అడుగుతున్నాను. ఇప్పటికీ ఎన్నో కష్టాలు గుండా, నష్టాలు గుండా, ఇరుకు ఇబ్బందులు గుండా, వ్యాధి బాధలు గుండా, అనేక తీరని వ్యధల గుండా వెళ్తున్నావు. ఇలాగే వెళ్తూ చస్తావా? లేకపోతే వాటిలోంచి బయటకు వచ్చి ప్రశాంతంగా జీవిస్తావా? నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే నా ప్రభు వైపు తిరగాలి. నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే నా ప్రభు సందులో నీ యొక్క తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టాలి. అలా ఎల్లి మెలేకు చేయలేదు కాబట్టి తాను ప్రాణం పోగొట్టుకున్నాడు. అలాంటి తండ్రిని వెంబడించిన మహలోను, కిలియోను ప్రాణం పోగొట్టుకున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నయోమి భర్తను పోగొట్టుకుంది, మహలోను కిలియోను పెళ్లి చేసుకున్నటువంటి ఓర్పా రూతు భర్తలను పోగొట్టుకున్నారు. ఒకే ఇంట్లో ముగ్గురు ముచ్చటగా విధవలు మిగిలిపోయారు. దిక్కు దశ లేకుండా మోడుబారిన జీవితాలు, తోడు లేని జీవితాలు, నీడలేని జీవితాలు జీవిస్తున్నారు. అటువంటి సమయంలో శుభవార్త, అటువంటి సమయంలో ఒక సువార్త ఏమిటో తెలుసా? యూదయ బెత్లెహేమును యెహోవా మరలా దర్శించాడు. తనను విశ్వసించి నమ్మి తమ తప్పులను ఒప్పుకొని అక్కడే దేవుని పాదాలు పట్టుకున్నటువంటి ప్రజలను దేవుడు దర్శించాడు. సమృద్ధిగా వారికి ఆహారం ఇవ్వడం మొదలుపెట్టాడు అనే శుభవార్త, సువార్త ఆ నోట ఈ నోట నయోమి చెవిని పడింది. అర్థమైంది, దేవుడు కనికరించి తన ప్రజలను దర్శించాడు. ఆ దేవునికి దూరం అయిపోయిన మేమేమో బ్రతకాలి అని చెప్పి ఇక్కడికి వచ్చి బ్రతకడం చేతగాక భర్తను పోగొట్టుకున్న, బిడ్డలను పోగొట్టుకున్నా. కోడలతో చెప్తుంది, అమ్మా ఈ శుభవార్త మీరు విన్నారా? ఏంటత్తయ్యా? యూదయ బెత్లెహేము అనే ప్రాంతాన్ని, నా ప్రాంతాన్ని మా దేవుడు దర్శించాడట. ప్రజలందరూ చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. తన జనులను ఆయన దర్శించి వారికి సమృద్ధిగా ఆహారం ఇస్తున్నాడట. అమ్మ వెళ్దాం పదండి అని అంటే ఇద్దరు కోడళ్ళు కూడా, అత్తయ్య నీతో చేస్తాం, మేము కూడా నీతో చేస్తాం. మా జీవితాలు మోరుబాడిన జీవితాలు, కరువు కాటకాల్లో
చిక్కుకుపోయినటువంటి వారిని దర్శించి, వారిని ప్రేమించి, వారికి సమృద్ధిగా ఆహారం ఇచ్చే దేవుడు అక్కడ ఉన్నప్పుడు మాకు కూడా ఆ దేవుడు కావాలి, మేం కూడా అక్కడికి వచ్చేస్తాం అని చెప్పి ఆ కోడళ్ళు ఆ అత్తను ప్రేమించి ఆ అత్తతో పాటు రావాలి అని ఆశించారు. దయచేసి గమనించండి, ఇక్కడ ఒక విషయాన్ని త్వరగా చెప్పి ముందుకెళ్ళిపోతాను. నయోమి తన ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకుంది, కొడుకుల ప్రేమను పోగొట్టుకుంది, వారి ఆప్యాయతను అనురాగాన్ని పోగొట్టుకుంది, మోడుగా ఒంటరిగా మిగిలిపోయింది. వృద్ధాప్యానికి వచ్చినప్పుడు అండగా నిలబడి, ఆసరాగా నిలబడి, ఆధారంగాను ఆదరణగాను ఉండవలసిన కొడుకులు ఇప్పుడు తనకు లేకుండా పోయారు. కారణం ఏమిటంటే తన భర్త తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల, అలాగే తాను వేసిన తప్పుడు అడుగు వల్ల. అన్యజనులకిచ్చి, మోయాబు స్త్రీలకిచ్చి తాను వివాహం చేసింది పిల్లలకు, అది దేవుని దృష్టిలో నేరం. తాను చేసిన తప్పు వల్ల తన కుమారుని పోగొట్టుకుంది. వృద్ధాప్యానికి వచ్చినటువంటి ఆ తల్లికి కొడుకుల అండగాని, కొడుకుల ఆదరణ కానీ లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయారు. ఎంత దుఃఖం, ఎంత వేదన. కానీ ఈరోజు అనేక మంది తల్లులు, అనేక మంది తండ్రులు అంతకంటే దుఃఖం గుండా వెళ్తున్నారు, అంతకంటే వేదన గుండా వెళ్తున్నారు. వృద్ధాప్యానికి వచ్చినటువంటి తల్లిదండ్రులు ఈరోజు నరకం చూస్తున్నారు. కారణం తెలుసా? కొడుకులు చచ్చిపోయారా? లేదండి, బ్రతికి ఉండి కూడా చచ్చిన వారిలా జీవిస్తున్నారు. బ్రతికి ఉండి కూడా తల్లిని పట్టించుకోవటంలా, వృద్ధాప్యానికి వచ్చిన తండ్రిని పట్టించుకోవటంలా, వారిని కనీసం పలకరించట్లా, వారి బాగోగులు చూసుకోవటంలా. 2 డేస్ బ్యాక్ ఒక పెద్ద ఆవిడ, ఒక తల్లి అంటుంది, అయ్యా మా ప్రాంతంలో ఆ తల్లి చేత సంతకాలు అన్నీ పెట్టి చేసుకున్నారయ్యా, భర్త చనిపోయాడు కాబట్టి ఆస్తి కాస్త భార్యకు వచ్చింది, తన పుట్టింటి వారి నుంచి వచ్చినటువంటి ఆస్తి తనకుంది, బలవంతంగా సంతకాలు పెట్టి చేసుకున్నారయ్యా, సరే వచ్చే నా ఆస్తి అంతా నా కొడుక్కి వెళ్తుంది కదా అని చెప్పి సంతకాలు పెట్టేసిందయ్యా. అలా సంతకాలు పెట్టిన మరుక్షణంలో ఆ తల్లిని కారులో ఎక్కించుకున్నారయ్యా. ఎక్కడ తీసుకెళ్తున్నారో అని చెప్పి ఆ తల్లి అనుకుందయ్యా, తీరా తీసుకెళ్ళి ఎవ్వరికీ కనిపించకుండా ఒక అడవిలో తీసుకెళ్ళి అక్కడ ఒంటరిగా వదిలిచ్చేశారయ్యా. అడవిలోకి తీసుకెళ్ళి, దారి తెలియనటువంటి అరణ్యంలోకి తీసుకెళ్ళి ఆమెను ఒంటరిగా వదిలి వచ్చేసారయ్యా. ఆ తర్వాత ఆ తుప్పల్లో ఆమె శవమే తేలిందయ్యా. ఎంత దారుణం అండి, ఎంత దారుణం అండి. మరి ఈ కొడుకును చూడండి, కొడుకు ఉన్నాడు అనే మాటే కానీ, బ్రతికి ఉన్నాడు అనే మాట కానీ, ఆ తండ్రిని ఎక్కడ వదిలిపెట్టాడో చూడండి, మీ కళ్ళతో చూడండి. నేను పెద్దయ్యాక నిన్ను కూడా నేను అదే ఆశ్రమంలో చేర్పిస్తానని తాతయ్యకి చెప్పొస్తున్నా. ఐ హేట్ మై డాడ్, నా తండ్రి అంటే నాకు అసహ్యం అని రాశాడు. ఇంతకీ అతడు కన్న కొడుకు కాదండి, అనాథగా ఉంటే తీసుకెళ్ళి పెంచి పెద్ద చేశాడు. ఆ రుణం కూడా తీర్చుకోకుండా ఆ తండ్రిని తీసుకొచ్చి వృద్ధాశ్రమంలో చేర్చేశాడు. ఇలాంటి కొడుకులు ఉంటే అంత, చస్తే అంత. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు అడుగుతున్నాను,
ఈ నయోమి తన కొడుకుల్ని పోగొట్టుకొని అనాథగా మిగిలిపోయింది. ఈరోజు కొడుకులు ఉన్నప్పటికీ కూడా ఎంతోమంది తల్లులు తండ్రులు అనాథలుగా మిగిలిపోయి ఉన్నారు. ఒకవేళ నువ్వు కొడుకువై ఉండి నీ తల్లిని నీ తండ్రిని అనాథలుగా చేసేసినట్లయితే, వారిని ఒంటరిగా విడిచిపెట్టేసినట్లయితే, దయచేసి వారిని ఈరోజు ఏ విధంగా నువ్వు చూస్తున్నావో అదే రీతిగా రేపొద్దున నీ బిడ్డలు పెద్దవాళ్ళు అయినప్పుడు నిన్ను అలా చూడకుండా ఉండాలి అంటే, ముదిమి వచ్చినప్పుడు నీ తల్లిని నీ తండ్రిని నిర్లక్ష్యము చేయొద్దు అని బైబిల్ సెలవిస్తుంది. అడుగుతున్నాను నీ తల్లి ఎక్కడుంది, అడుగుతున్నాను నీ తండ్రి ఎక్కడున్నాడు. ఆనాడు నయోమి చేసిన తప్పును బట్టి తన కొడుకులను పోగొట్టుకొని అనాథగా మిగిలిపోయింది. కానీ ఈరోజు నీ తల్లి నీ తండ్రి నిన్ను పెంచి పెద్ద చేసి చదివించి ప్రయోజకుని చేసిన తరువాత నువ్వు బ్రతికుండగానే వారు అనాథలుగా జీవిస్తున్నట్లయితే జాగ్రత్త, అది ఏమాత్రము నీకు క్షేమం కాదు. నా మనసులో ఎప్పటి నుంచో ఈ ఆశ ఉంది, ఆ ఆలోచన ఉంది, దాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అనేక సందర్భాల్లో విజిటింగ్ అవర్స్కి అనేక మంది తండ్రులు తల్లులు వస్తూ ఉంటారు, వచ్చి కన్నీరు పెడుతూ ఉంటారు. అయ్యా నా కొడుకు పట్టించుకోవటల్లా, నా కూతురు పట్టించుకోవటల్లా, కనీసం పట్టెడు మెతుకులు కూడా పెట్టల్లా, నేను ఇంటికి వెళ్తే నాకు అన్నం కూడా దొరకదు, నన్ను ఏం చేయాలని అర్థం కావట్లేదు, నేనేం చేయాలని అర్థం కావట్లేదు, ఇక్కడే ఎక్కడైనా ఉండిపోతానయ్యా అని చెప్పి అంటూ ఉంటే, ఆయా సందర్భాల్లో సరే ఉండిద్దామని చెప్పి మనం ప్రయత్నం చేస్తే పాపం ఇక్కడ ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారు, పాపం ఏం చేయాలి వృద్ధాప్యానికి వచ్చి బిడల చేత నిర్లక్ష్యానికి గురైపోయినటువంటి వారిని చేరదీసి ఇక్కడ ఉంచుకుందామంటే మనకు వృద్ధాశ్రమం అంటూ ఏమీ లేదు. ఆ సండే క్లినిక్లోనే కాస్త వాళ్ళని పెట్టి చూద్దామంటే వారు పాపం ఆ వయసులోనే అనాథలుగానే కన్నుమూశారు. పోయిన ఒక కొన్ని వారాల క్రితం మన ఆఫీస్లో ఒక డయాగ్రామ్ ఇచ్చి మన సహోదరులు చెప్పారు, మీరు వెళ్ళి ఒక వృద్ధాశ్రమాన్ని మనం నిర్మిద్దాం, ఒక చక్కని ఓల్డేజ్ హోమ్ని మనం నిర్మిద్దాం. ఏ తల్లి అయితే ఏ తండ్రి అయితే బిడ్డల నిర్లక్ష్యానికి గురై అల్లాడిపోతున్నారో వారు ఆ విధంగా అల్లాడిపోవడానికి వీల్లేదు, దానికి ఒక పేరు పెడదాం, ఓల్డేజ్ హోమ్ కానే కాదు మరేమిటి, కల్వరీ పేరెంట్స్ హోమ్. కల్వరీ తల్లిదండ్రుల యొక్క నిలయం. తల్లులు తండ్రులు ఒకవేళ మీ బిడ్డలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా చూస్తున్నట్లయితే మీకు ఒక కొడుకు కాదు, మన కల్వరి టెంపుల్లో వేల కొడుకులు ఉన్నారు, మర్చిపోకండి. అంత ఒక చక్కని నిలయాన్ని మన తండ్రుల కోసం తల్లుల కోసం నిర్మిద్దాం, అక్కడ వాళ్ళు ప్రశాంతంగా జీవించడానికి తగిన జాగ్రత్తలు ఏర్పాట్లు చేద్దాం, ఫలితంగా వారి వృద్ధాప్యంలో ప్రశాంతంగా జీవిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ తుది శ్వాస వరకు నెమ్మది కలిగి జీవించే ఏర్పాట్లు మనం చేద్దాం, అది మన బాధ్యత. అవునన్న వారు చేజూపిస్తారా? ఎవరైతే కన్న బిడ్డల చేత నిర్లక్ష్యానికి గురవుతూ కనీసం కడుపు నిండా భోజనం కూడా తిన్న కల్లాడిపోతున్నారో, అలాంటి తండ్రులకు అలాంటి తల్లులకు మనం అన్నం పెట్టగలిగితే, వారికి అండగా ఆదరణగా నిలబడగలిగితే వారు మనల్ని ఆశీర్వదిస్తే, చెప్తున్నాను వినండి, తరతరాలు ఆ ఆశీర్వాదాలు మన మీద ఉండిపోతాయి. ప్రార్థన చేస్తున్నాను, అలాగే మీ అందరి సహకారంతో ఒక అద్భుతమైన కల్వరీ పేరెంట్స్ హోమ్ నిర్మిద్దాం, అనాథలుగా మిగిలిపోతున్న తల్లులకు తండ్రులకు అండగా నిలబడదాం, వారికి ఆశ్రయాన్ని కల్పిద్దాం, క్రీస్తు ప్రేమను క్రియల్లో తుది శ్వాస వరకు చూపిద్దాం. నయోమి తన తొందరపాటు నిర్ణయం వల్ల ఈరోజు అనాథగా మిగిలిపోయింది, కానీ యూదయ బెత్లెహేములో తనను విశ్వసించిన నమ్మినటువంటి ప్రజలను దేవుడు దర్శించాడు. ఇప్పుడు కొన్ని విషయాలు త్వర త్వరగా మీతో పంచుకుంటాను, చాలా విషయాలు చెప్పాలని ఆశతో వచ్చాను, కానీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కానీ ఇంకా చాలా విషయాలు మిగిలిపోయినాయి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నయోమి కొడుకుల్ని పోగొట్టుకుంది, కొడుకులు చచ్చిపోయారు, కానీ వింత అయినటువంటి దృశ్యం ఏమిటంటే కోడళ్ళు మాత్రం నయోమిని విడిచిపెట్టలేదండి, కోడళ్ళు మాత్రం నయోమిని వదిలిపెట్టి వెళ్ళిపోలేదండి. ఈ రోజుల్లో చాలామంది కోడళ్ళు
భర్త ఉన్నప్పుడే అత్తను దరిదాపులకు రానివ్వరు, భర్త ఉన్నప్పుడే అత్త ముఖం కూడా చూడరు. మీరు అలాంటి వారు కానే కాదు, అది నా భ్రమ అన్నవారు గట్టిగా చప్పట్లు కొడతారా? కొంతమంది ట్రై చేస్తున్నారు. మీరు అలాంటి వాళ్ళు కానే కాదు. ఒకవేళ నా మాట అంటే మీలో కొంతమంది అనుకుంటారు నా సంగతి మీకేం తెలుసు అనుకుంటున్నారో మరి నాకు తెలియదు. ఏదేమైనప్పటికీ దయచేసి వినండి, భర్తలు చనిపోయినా సరే ఆ నయోమి దగ్గర ఓర్పా రూతు ఆమెతోనే ఉండిపోయారండి. ఈ నయోమి ఏమో సో కాల్డ్ స్పిరిచువల్ పర్సన్, అంతంత భక్తి ఉన్నటువంటి ఒక ఆత్మీయురాలు, కానీ ఓర్పా రూతు వీళ్ళు మోయాబు స్త్రీలు. ఈ రోజుల్లో చాలామంది ఆత్మీయంగా ఉంటున్నారు, ఆత్మీయులుగా పిలువబడుతున్నారు, కానీ ఎంతమంది మనస్ఫూర్తిగా అత్తను చూసి అత్తయా అని చెప్పి పిలవగలుగుతున్నారు? ఒకసారి ఆలోచించండి. మన పూర్వీకులు అనేవాళ్ళు కోడలు గృహప్రవేశం, అత్తగారు గంగా ప్రవేశం అని చెప్పి. మరి ఎందుకు అలా చెప్పేవాళ్ళో తెలియదు. మరొక మాట కూడా అంటూ ఉండేవాళ్ళు, అత్తలేని కోడలు ఆహా ఉత్తమురాలట, అత్తలేని కోడలు ఉత్తమురాలు. గొడవే లేదు, అత్త ఉంటేనే గొడవ, అత్త బతుకుంటేనే గొడవ. దయచేసి గమనించండి, ఒక వింతైనటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. భర్తలు చచ్చిపోయినా సరే అత్తను విడిచిపెట్టకుండా ఓర్పా రూతు అత్తను హత్తుకొని ఉన్నారు. ఇది ఆశ్చర్యం. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం భర్తలు బ్రతుకున్నప్పటికే అత్తలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసేటటువంటి కోడళ్ళు చాలామంది ఉన్నారు. దానికి కారణాలు కొన్ని అత్త సరైంది కాకపోవచ్చు. ఆ భార్య భర్త కాసేపు కూర్చుంటే అత్త కుదురుగా ఉండదు, మధ్యలో కూర్చుంటుంది. ఏం మాట్లాడేస్తుందో మా కోడలు మా అబ్బాయితో, కోడలుగా లేక భార్యగా కాసేపు భర్తతో మాట్లాడాలని చెప్పి తనకున్న కష్టమో లేక తనకున్న బాధో తనకున్నటువంటి ఆలోచనలో కాసేపు భర్తతో చెప్పుకుందామంటే ఏమిటో అత్తగారు చక్కడే కూర్చుంటుంది. ఆ భర్తతో కాసేపు మాట్లా కుదరదు, భర్త దగ్గరికి రానివ్వదు, భర్తతో మాట్లాడనివ్వదు. అలాంటి అత్తలు ఉన్నారా? అది మంచి పద్ధతి కాదు. 25 సంవత్సరాలు నీ కొడుకుతో నువ్వు ఉన్నావు, 25 సంవత్సరాలు నీ కొడుకు నీ దగ్గర ఉన్నాడు, నువ్వు చెప్పాల్సినవన్నీ చెప్పావు, నీ కొడుకు చెప్పాల్సినన్నీ చెప్పాడు. ఇప్పుడు నీ కొడుకు పెళ్లి చేశావు, ఇప్పుడు కనీసం నీ కొడుకు నీ కోడలు కాసేపు ఏకాంతంగా గడపడానికో ప్రశాంతంగా గడపడానికో వాళ్ళకున్న ఆలోచనలు వారికున్న తలంపులు ఒకరితో ఒకరితో పంచుకోవడానికో కనీసం అవకాశం ఇవ్వే. వాళ్ళిద్దరు కాసేపు మాట్లాడుతూ ఉంటే మధ్యలో కూర్చుంటుంది దెయ్యంలాగా, ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు. లేదా కొడుకు ఇంటికి రావడం ఆలస్యం, కోడల మీద లేనిపోనివన్నీ ఎక్కించి 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 ఎక్కించి, ఒరే నీ పిల్లం ఎలా, నీ పిల్లం ఎలా చేసిందిరా, అలా అందరా, ఇలా అందరా, ఎలా అందా, అస్మాను ఫోన్లో మాట్లాడుతూనే ఉందిరా, అసలు ఇంటి పని చేయట్లేదా, నన్ను పట్టించుకోవట్లేదా, నాకు టీవీ పెట్టలేదు, కాల్ ఫీవట్లేదు. ఇంటికి కొడుకు రావడం ఆలస్యం, కోడల గురించి లేనిపోనివన్నీ ఎక్కించి చెప్పడం, ఆ మూర్ఖుడేమో తల్లి చెప్పిందే వేదం అనుకుని చెప్పి భార్యను బాధేయటం. ఉన్నారా మనలో అలాంటి అత్తయ్యలు ఎవరైనా? మన కల్వరి టెంపుల్లో ఏ అత్త ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. నయోమి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే భర్తకు భర్త మాట లోబడి తనను వెంబడించింది, ఆ తర్వాత తొందరపాటు నిర్ణయం తీసుకుని కొడుకులు అక్కడే ఉంచేసింది, తన లోపాలు తనకున్నాయి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆ నయోమిని ఆ కోడళ్ళు ప్రేమించగలిగారు. ఈరోజు ఈ మాట వింటున్న సహోదరి సహోదరులు, ఎంతమంది కోడళ్ళు, ఎంతమంది అత్తలు చెప్పగలరు నా కోడలు నన్ను ప్రేమిస్తుంది, నా కోడలు నన్ను పట్టించుకుంటుంది అని చెప్పగలిగినటువంటి అత్తలు ఎంతమంది ఉన్నారు? నయోమి మాత్రం ఆ విషయం చెప్పగలరు, నా కోడలు నేనంటే చాలా ఇష్టం. అంతేకాకుండా ఆ కోడళ్ళు అన్యులైనప్పటికీ కూడా, భర్తలను పోగొట్టుకున్నప్పటికీ కూడా అత్తను మాత్రం విడిచిపెట్టే ప్రయత్నం చేయాలి, ఆమెతోనే ఉండిపోయారు. అద్భుతం. భర్తలు చనిపోయిన తర్వాత అత్తను విడిచిపెట్టేసి పుట్టింటికి వెళ్ళిపోవడం, వెళ్ళి వేరే పెళ్లి చేసుకోవడానికి హక్కు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు హక్కుల గురించి మాట్లాడకుండా 10 సంవత్సరాలు అత్తతో పాటు మేము ఉన్నాం. భర్త ద్వారా ఏర్పడినటువంటి బంధం ఇది, అత్తకు భర్త లేడు, మాకు భర్తలు లేరు.
ఈ వృద్ధాప్యంలో అత్తను విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోతాం మనం, అది అన్యాయం చేయడం అవుతుంది అని చెప్పి అద్భుతమైన ఆలోచనతో ఓర్పా రూతు అత్తతోనే ఉండిపోవడం నిజంగా ఆశ్చర్యం. ఇప్పుడు అత్త అంటుంది నేను బయలుదేరుతాను మా ప్రాంతానికి అంటే, రూతు ఓర్పా అన్నారు అత్తయ్య మేము కూడా వచ్చేస్తాం, నీతోనే వచ్చేస్తాం, సరే రెండు అయితే అని చెప్పి దేశం కాని దేశానికి ఓర్పా రూతు బయలుదేరిపోయారు. ఆశ్చర్యం, తమ పుట్టింటిని కాదనుకొని, తన తల్లిని తండ్రిని తోబుట్టులను కాదనుకొని మోడుగా మిగిలిపోయిన అత్తతో వెళ్ళాలి అని చెప్పి ఓర్పా రూతు తీర్మానం తీసుకోవడం నిజంగా అద్భుతం. రైట్. అదే సమయంలో ఆ కోడళ్ళు నయోమిని వెన్నంట ఉండి మేమే విధంగా యవనప్రాయంలో భర్తలను కోల్పోయామో, వృద్ధాప్యంలో మా అత్తయ్య తన భర్తను కోల్పోయి మోడుగా మిగిలిపోయింది, వృద్ధాప్యంలో ఉన్నటువంటి అత్తకు మేము అండగా ఉండాలి, తోడుగా ఉండాలి అనే ఆలోచన అనే ఉద్దేశం నిజంగా ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. వృద్ధాప్యానికి వచ్చినటువంటి అత్తలను మామలను పట్టించుకోకుండా, కనీసం పట్టిన అన్నం పెట్టకుండా, తన భర్తను చదివించిన ప్రయోజకుణ్ణి చేసిన, ఉద్యోగం కోసం డబ్బులు ఇవ్వాల్సి వస్తే వరకున్న ఆస్తిని తాకట్టు పెట్టి ఇంటిని తాకట్టు పెట్టి, కొడుకు ఉద్యోగం కోసం తప్పించిన, పెళ్లి చేసిన, ఉన్న ఆస్తి అంతా కొడుకుకు కట్టబెడితే ఆ ఇల్లు కాస్త కొడుకు కూడా రాసేస్తే అదే ఇంట్లో అత్త మామ ఇచ్చినటువంటి ఇంట్లోనే ఉంటూ ఆ అత్తకు కనీసం పచ్చి మంచినీళ్ళు ఇవ్వకుండా, వృద్ధాప్యంలో ఉన్నటువంటి మామను పట్టించుకోకుండా నరకం చూపించేటటువంటి కోడళ్ళు ఎంతమంది లేరు. వృద్ధాప్యానికి వచ్చినప్పుడు సహజంగా శారీరకంగా అత్త బలహీనమవుతుంది. కోడళ్ళు వారికున్న బలాన్ని అత్తల మీద ప్రదర్శించటం, అత్తలను గాయపరచటం, అత్తలను కొట్టడం అది ఈ రోజుల్లో అనేక చోట్ల సహజంగా చోటు చేసుకుంటున్న దృశ్యం. ఈ వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది ఆ అత్తను ఏ విధంగా కోడలు కొడుతుందో. ఇంతకీ ఎందుకు కొడుతుందయ్యా అంటే, ఆ అత్తయ్య పువ్వులు కోసిందట, ఆ పువ్వులు కోసిన పుణ్యానికి ఎలా కొడుతుందో చూడండి, ఎందుకు కోసావు ఈ పువ్వులు అని చెప్పి. కారణం ఏమిటయ్యా అంటే, కాస్త బలంగా ఉందని చెప్పి, అత్త కాస్త బలహీనంగా ఉందని చెప్పి, తిరగబడలేదని చెప్పి, ఆ విధంగా పాపం ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముదుసలి అత్తను ఆ విధంగా గాయపరచడం అది మానవత్వం అంటారా? రైట్. ఇప్పుడు రెండో దృశ్యం చూద్దాం రండి. ఆ అత్తను ఏ విధంగా ఇంట్లోంచి బయటికి లాగిందో ఆ దృశ్యం కూడా చూడండి. నడి బజార్లో అత్తను, వృద్ధాప్యంలో ఉన్న అత్తను ఒరిస్సాలో, ఇది నిజంగా చోటు చేసుకున్న దృశ్యం, దీన్ని రికార్డ్ చేశారు. నడి బజార్లో అత్తను గొడ్డును ఈడ్చినట్టుగా, చచ్చిన కుక్కను ఈడ్చినట్టుగా ఆ కోడలు ఈడ్చుకెళ్తుంది, బయటికి ఈడ్చుకెళ్తుంది. ఇది వాస్తవంగా చోటు చేసుకున్నటువంటి దారుణమైనటువంటి దృశ్యం. వృద్ధాప్యానికి వచ్చినటువంటి అత్తల జీవితాల్లో ఈరోజు చోటు చేసుకుంటున్న విషాదకరమైనటువంటి స్థితి ఇది. ఈరోజు ఈ వీడియోలు చూస్తున్నప్పుడు, ఇప్పుడు ఓర్పాను రూతును మీరు చూస్తే ఏమనిపిస్తుంది? భర్తలు చచ్చిపోయినప్పటికీ కూడా అత్తను విడిచిపెట్టకుండా ఇప్పుడు అత్తతో పాటు వాళ్ళు బయలుదేరారు. అత్త నీతో పాటు మేము వచ్చేస్తాం, నీతోనే మేము ఉంటాం అని చెప్పి వృద్ధాప్యంలో ఉండి వాళ్ళిద్దరినీ పోషించలేని, వాళ్ళిద్దరికి ఏ విధంగా ఉపయోగపడినటువంటి అత్తను ఈ ఇద్దరు వెంబడించటం ఏమంటారు చెప్పండి. ఇందాక నేను చెప్పాను, జ్ఞాపకం ఉందా, కొంతమందికి అత్తలంటే అస్సలు పడదు, మరికొంతమందికి కోడళ్ళంటే అస్సలు పడదు, చాలామందికి డస్ట్ పడదు. ఏం పడదు? డస్ట్ ఎలర్జీ ఉంటుంది. మరికొంతమందికి సెంట్ ఎలర్జీ ఉంటుంది.
మరి కొంతమందికి స్కిన్ ఎలర్జీ ఉంటుంది, కానీ కొంతమందికి అత్త ఎలర్జీ ఉంటుంది. అడుగుతున్నాను, మనలో ఎవరికైనా అత్త ఎలర్జీ ఉంది? అత్త అంటే అస్సలు నాకు పడదండి, మా కోడలు అంటే అస్సలు నాకు పడదండి, అత్తతో నేను అస్సలు మాట్లాడనండి, మా కోడల ముఖం కూడా నేను చూడనండి. ఎవరైనా ఇలాంటి మనస్తత్వం కలిగి ఉన్నట్లయితే దయచేసి వినండి, మీరు దేవుని పక్షాన లేరు, మీరు ఆత్మీయులు కానే కాదు. మా అత్త సంగతి మీకేం తెలుసు అండి, మా కోడల సంగతి మీకేం తెలుసు అండి, కాబట్టే నేను మా అత్తతో మాట్లాడను, మా కోడలతో మాట్లాడను. అలా అయినట్లయితే బైబుల్ సంగతి మరి మీకేం తెలుసు? బైబుల్లో ఏముందంటే మీ శత్రువుని ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారి కోసం ప్రార్థన చేయండి, మీ శత్రువు ఆకలి కొని ఉన్నప్పుడు అతనికి ఆహారము పెట్టండి. ఒకవేళ నీ అత్త శత్రువే అనుకోను, ఏం చేయాలి? బైబుల్ని అనుసరించే కోడలు అయితే ఆమెకు ఆహారం పెట్టాలి. ఊరుకోండి, పస్తులుంచటం, మార్చటం, వారి ఇంట్లోంచి బయటికి గెంటేయటం, ఇవి సాధారణంగా అనేక మంది కుటుంబాల్లో చోటు చేసుకుంటున్నటువంటి దృశ్యాలు. పైకి క్రైస్తవులం చెప్పుకుంటున్నాం, పైకి దేవుని బిడ్డలోంచి పిలువబడుతున్నాం, కానీ లోపల మాత్రం ద్వేషాన్ని పెంచేసుకుంటున్నాం. సరే, ఇప్పుడు మరికొంచెం ముందుకెళ్దాం. ఒక వ్యక్తిని లోపరుచుకోవడానికి, ఒక వ్యక్తి తనకు లోబడ్డానికి సహజంగా సైతాను చేసేటటువంటి పన్నాగాలు ఏమిటి? ఆ విషయాన్ని రోజు మీతో పంచుకుంటానని చెప్పాను కాబట్టి అవి కూడా త్వరగా మీతో పంచుకుంటాను. నయోమిని ఆ ఇద్దరు కోడళ్ళు ప్రేమించారు. నయోమి కూడా వారిని కుమార్తెల్లాగే చూసింది. ఒకరి హృదయాలు ఒకరికి హత్తుకున్నాయి. బాగుంది, నయోమి బయలుదేరింది. నయోమిని వెంబడిస్తూ ఓర్పా అలాగే రూతు కూడా యూదయ బెత్లెహేముకు బయలుదేరారు. ఏమైందో ఏమో, ప్రయాణం అవుతున్నటువంటి వీళ్ళు దారి మధ్యలోకి వచ్చేసరికి నయోమి ప్లేటు మార్చేసింది. తనతో పాటు యూదయ బెత్లెహేముకు వస్తున్నటువంటి ఇద్దరు కోడళ్ళను చూసి, మీరు నాతో ఎందుకు వస్తున్నారు? మీరు నాతో రావడం వల్ల ఉపయోగం ఏమిటి? మీరు తిరిగి వెళ్ళిపోవచ్చుగా అని చెప్పి ఒకే ఒక పాట. ఏమిటి ఆ పాట అంటే, మీరు నాతో రావడానికి వీల్లేదు. మరి ఎందుకు తాను తనతో పాటు తన కోడల్ని తీసుకొని వెళ్లకుండా వదిలేయాలనుకుంటుందో వీలైతే వచ్చే ఆదివారం మీతో పంచుకుంటాను. ఈ సమయంలో కొన్ని విషయాలు మీతో మీ ముందు తీసుకొస్తాను. రూతు గ్రంథము 1వ అధ్యాయము, ఎన్నిసార్లు వారిని వెనక్కి పంపించడానికి ప్రయత్నం చేసిందో చూద్దాం. రండి, 8వ వచనము. నయోమి తన ఇద్దరు కోడండ్రలను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. తిరిగి వెళ్ళిపోండి, నాతో వస్తారేమిటి మీరు? యూదయ బెత్లెహేముకు వస్తారేమిటి మీరు? వెళ్ళిపోండి వెనక్కి. 2:11 నయోమి నా కుమార్తెలారా, మీరు మరలుడే, నాతో కూడా మీరు రానేలా, నాతో ఎందుకు వస్తున్నారు మీరు? వెళ్ళిపోండి. ఇదే గొడవ, ఇదే పాట. 3:15 ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగి పోయినదే, నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళిపో. ఈ నయోమి యొక్క పోరు భరించలేక ఒక వికెట్ పడిపోయింది. ఓర్ప తిరిగి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందో కూడా నయోమి చెప్తుంది. ఏమని చెప్తుంది తెలుసా? ఇదిగో నీ తోడి కోడలు తన పితరుల దగ్గరకు తన దేవుని దగ్గరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు నయోమి చేతులారా తన కోడల్లో తనను వెంబడించిన ఒక కోడల్ని ఎక్కడికి పంపించిందో తెలుసా? జీవము కలిగిన నీ దేవుని దగ్గరికి వస్తాను అంటే నా దేవుని దగ్గరికి ఎందుకు తల్లి నువ్వు? నీ దేవుడి దగ్గరికి పో అని చెప్పి మోయాబీయులు పూజించేటటువంటి ఖేమోషు అనేటటువంటి దేవత దగ్గరకు పంపించేసింది. నాశనంగా వెళ్ళి నీ దేశంలోనే జీవము లేనటువంటి మనుషులు సృష్టించుకున్నటువంటి ఆ దేవతను ఆ దేవుణ్ణి పూజించి అక్కడే చావు నువ్వు అని చెప్పి నయోమి తన ఒక కోడల్ని వెనక్కి మళ్ళించేసింది. తాను అనుకున్నది చేయడానికి, తాను ఆశించింది తన కళ్ళ ముందు జరగడానికి, తను కోరుకున్నది
పొందుకోవడానికి నయోమి పన్నిన 3 పన్నాగాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక వ్యక్తిని లోపరుచుకోవడానికి, ఒక వ్యక్తిని తన సొంతం చేసుకోవడానికి, లేదా తను అనుకున్నది ఆ వ్యక్తి చేసే విధంగా చేయడానికి సాతాను వాడేటటువంటి 3 పన్నాగాలు ఏమిటో మీతో పంచుకోవాలి ఆశిస్తున్నాను. సహోదరులు అలాగే చెల్లెళ్ళు, సహోదరులు అలాగే తమ్ముళ్ళు, జాగ్రత్తగా వినండి. మిమ్మలను వశపరుచుకోవడానికో, మిమ్మలను లోపరుచుకోవడానికో, మిమ్మలను పాపంలో పడేయటానికో సాధారణంగా సైతాను కొంతమంది మనుషుల్ని వాడతాడు. అది నువ్వు చదువుకుంటున్న కాలేజ్ దగ్గరలో కాలేజీలో కావచ్చు, నువ్వు పనిచేస్తున్న చోట కావచ్చు, నువ్వు నివసిస్తున్న చోట కావచ్చు, నీ బంధువుల మధ్య కావచ్చు, నీతో పరిచయం ఉన్నటువంటి వారి మధ్య కావచ్చు, నిన్ను నీ జీవితాన్ని నాశనం చేయడానికి, లోపరుచుకోవడానికి, తమ అనుకున్నది చేయడానికి సాధారణంగా వారు వాడే 3 పద్ధతులు ఏమిటో నయోమి చక్కగా వాడింది. ఆ 3 పద్ధతులు వాడిన తరువాత ఒక వికెట్ పడిపోయింది, ఓర్ప లొంగిపోయింది. ఏమిటి ఆ 3 పన్నాగాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటిగా చదువుదారండి 8th వర్స్, 8th వచనము. నయోమి తన ఇద్దరు కోడండలను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళండి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. అమ్మా, మీరు చాలా మంచివాళ్ళు, చాలా దయగలిగిన వాళ్ళు. మీ అంత మంచి కోడళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు. నన్ను ఎంతో ప్రేమించారు, చచ్చిపోయిన నా కొడుకులను కూడా మీరు చాలా ప్రేమించారు. మీరు చాలా ప్రేమ కలిగిన వాళ్ళు, దయాదాక్షిణ్యము కలిగిన వాళ్ళు. మీలాంటి కోడళ్ళు నాకు దొరకడం నిజంగా మహాభాగ్యం. నయోమి తాను అనుకున్నది చేయడానికి మొదటిగా వాడినటువంటి ఎత్తుగడ ఏంటి తెలుసా? పొగడడం. ఏమిటది? పొగడ్డం. ఒక అబ్బాయి కావచ్చు, ఒక పురుషుడు కావచ్చు, లేక ఒక స్త్రీ కావచ్చు, తాను అనుకున్న విధంగా ఆ వ్యక్తిని, తన ఎదుటి వ్యక్తిని లోపరుచుకోవడానికి సాధారణంగా మొదటిగా వాడే ఆయుధం ఏంటో తెలుసా మీకు? పొగడ్డం. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నీ గురించి పొగుడుతున్నట్లయితే మీ మాటలు చాలా బాగుంటాయి, మీరు చాలా బాగా మాట్లాడతారు, మీరు నవ్వితే చాలా బాగుంటారు, మీరు చాలా అందంగా ఉంటారు. అసలు మన డిపార్ట్మెంట్లో, మన ఆఫీస్లో మీ అంత చక్కగా ఎవ్వరు డ్రెస్ వేసుకొనే వేసుకోరు. మీరు చీర కడితే చాలా అందంగా ఉంటారు. ఇలా పదే పదే వచ్చి ఎవరైనా మీ గురించి మిమ్మల్ని అభినందిస్తూ పొగుడుతూ మాట్లాడుతున్నట్లయితే అది మీరు నిజమనుకోకండి. ఆ అమ్మాయి నల్లగా ఉంటుంది, వాడు వచ్చి అంటాడు, నువ్వు నల్లగా ఉంటావు కానీ నీకు ఒక విషయం తెలుసా? ఏమిటి? నువ్వు బ్లాక్ బట్ బ్యూటిఫుల్. ఏమిటట? నువ్వు నల్లగా ఉంటావు కానీ చాలా అందంగా ఉంటావు. పాపం ఆ పిచ్చిది అనుకుంటుంది, నన్ను కన్న మా అమ్మాయి నన్ను చూసి కొరిందెయ్యంలా ఉన్నావు కదే, కొరిందెయ్యం కదే నువ్వు అని చెప్పి మా మమ్మీ నన్ను చేసి దెయ్యం 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 అంటా ఉంటే వీడికి నాలో దేవత కనిపిస్తుందంటే వీడి కళ్ళు మామూలు కళ్ళు. చూసారా? అందరూ కాదు కాదు అంటున్నారు. అవును, ఒక వ్యక్తిని లోపరుచుకోవడానికి, ఒక వ్యక్తి తన మాటకు లొంగడానికి సాధారణంగా మనుషులు వాడేటట్టు, అది ఏ విషయమైనా కావచ్చు. మీరు ఎవరి దగ్గరకైనా వెళ్ళి వాళ్ళు దగ్గర అప్పు తీసుకోవాలని ఆశపడితే సాధారణంగా ఏమంటారు తెలుసా? మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి సహాయం చేసేవాళ్ళు, మీలాంటి మంచి మనసు ఎవరికుంది చెప్పండి. ఈ రోజుల్లో, ఇలాంటి రోజుల్లో, అన్యాయము అక్రమం మోసం చేసే రోజుల్లో మీలాగా తోటి వాడి కష్టాన్ని అర్థం చేసుకుని సహాయం చేసి చేయొత్తునిచ్చేటట్టు మంచి స్నేహితుడు నాకు ఎవరున్నారు చెప్పండి అని అంటూ ఉంటే పాపం నిజమే కదా, నిజమే కదా, నిజమే కదా అంతా విన్న తర్వాత ఒక 50,000 రూపాయలు అప్పిస్తే ఇప్పుడు దాకా వాడు చెప్పింది ఏమిటయ్యా అంటే, తాను అనుకున్నది నీ జీవితం ద్వారా జరిగించుకోవడానికి వాడు పొగడ్తల చేత నిన్ను మెప్పిస్తున్నాడు. సహోదరులు, సహోదరులు దయచేసి గమనించండి, ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నీ గురించి, నీ వ్యక్తిత్వం గురించి, నీ అందం గురించి, నీ వస్త్రధారణ గురించి, నీ మాట తీరు గురించి, నీ ఆత్మీయతను గురించి పొగుడుతూ ఉన్నారంటే, పొగుడుతూ ఉన్నారంటే నువ్వు కొండెక్కి కూర్చో, మాకు అక్కడి నుంచి గెంటేస్తారు. జాగ్రత్త, పొగడతలతో పడేయడం చాలా సులభం కనుక మొదటిగా పొగడతలతో ముంచెత్తేస్తారు. ఒక విషయం మీతో పంచుకుంటాను, అది సహజంగా జనరల్గా చెప్పేటటువంటి విషయం. అబ్బాయిలు సాధారణంగా
అమ్మాయి యొక్క ఆకర్షణకు అందానికి లోబడతారు అనేది నానుడు. అమ్మాయిలు సాధారణంగా అందానికి కాదు కానీ అబ్బాయిలు చెప్పేటటువంటి తీయని కబుర్లకు వాళ్ళు దాసోహం అయిపోతారు. అంటే పురుషులు సాధారణంగా అందానికి లోబడితే స్త్రీలు సాధారణంగా తీయని మాటలకు లోబడిపోతారు. చాలా సందర్భాల్లో నా దగ్గరికి అబ్బాయి అమ్మాయి వచ్చి అన్న పెళ్ళి అన్న ప్రార్థన చేయండి అన్న అని చెప్పంటారు. దేనికోసం అంటే మేము కొత్తగా పెళ్లి చేసుకున్నాం, ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అన్న, ప్రార్థన చేయండి అన్న అని చెప్పంటూ ఉంటే నాకు ఆశ్చర్యమేస్తుంది. ఆ అబ్బాయి పక్కన నిలబడ్డాడు, అమ్మాయి పక్కన నిలబడింది. ఈ అమ్మాయి చాలా చక్కగా ఉంటుంది, వీడేమో లైట్ వేస్తే తప్ప కనిపించడు, నవ్వితే పళ్ళు తప్పించి మనిషి ఆకారం ఏమి కనిపించదే. వీళ్ళిద్దరికి ఎలా మ్యాచ్ అయిందంటారు నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. వీళ్ళిద్దరికి ఎలా మ్యాచ్ అయిందండి, ఆ అమ్మాయి వీడిని ఎలా ప్రేమించిందండి. ఎవరు చూసినా సరే ఇదేమి జోడు, ఇది పావురము, ఇదేమో అడవి కాకి, ఎలా మ్యాచ్ అయ్యింది. మాయ మాటలు, పనికి మాలిన పొగడ్తలో ఎంతమంది చెల్లెళ్ళు, ఎంతమంది చెల్లెళ్ళు ఈ పనికి మాలిన పొగడ్తలకు లొంగిపోతున్నారో. తల్లులు తండ్రులు వచ్చి ఏడుస్తూ ఉంటారు, అయ్యా నా కూతురు బంగారం, అయ్యా నా కూతురు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, అయ్యా క్లాస్ ఫస్ట్, అయ్యా డాక్టర్ చదివించాలని ఆశపడుతూ డాక్టర్ని చదివిస్తున్నామయ్యా, డాక్టర్ అయ్యా. అది డాక్టర్ చేసిన తర్వాత, డాక్టర్ అయిన తర్వాత గొప్ప హాస్పిటల్ కట్టాలని ఆశపడుతున్నామయ్యా. మరి కూతురు డాక్టర్ అంటున్నావు, డాక్టర్ చదువుతుంది అంటున్నావు, ఏడుస్తున్నావేమిటి. ఎవరినో ప్రేమించిందంటయ్యా, వాడే కావాలంటుందయ్యా, వాడు లేకుండా బ్రతకలేనంటుందయ్యా. చదువుకోవాల్సిన సమయంలో ప్రేమ ఏమిటే, వాడితో ప్రేమలో పడడం ఏమిటే అని మేము ఆఖరికి ఆరాధీశామయ్యా. ఎవరు ఇంతకీ ఆ అమ్మాయి, మా అమ్మాయి ప్రేమించేది క్లాస్మేట్నా, తోటి డాక్టర్గా చదువుతున్నటువంటి క్లాస్మేట్నా, సీనియర్గా ఉన్నటువంటి మరొక డాక్టర్ చదువుతున్న స్టూడెంట్నా. కాదండి, మరి ఎవరిని ప్రేమించింది మీ అమ్మాయి? డ్రైవర్ని ప్రేమించిందయ్యా, కాలేజీ బస్సు నడిపించే డ్రైవర్ని ప్రేమించిందయ్యా. వాడికి ఆల్రెడీ పెళ్ళైపోయిందయ్యా, పిల్లలు కూడా కన్నారు. వాడికి నా కూతురికి 20 సంవత్సరాలు వయసు డిఫరెన్స్ అయ్యా, వాడే కావాలంటుంది, వాడినే పెళ్లి చేసుకుంటానంటుంది. ఎందుకని? పొగడ్తలో, పనికి మాలిన పొగడ్తలకు ఈరోజు అమ్మాయిలు తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి, అలాగే అబ్బాయిలు కూడా, ఎవరైనా అమ్మాయి మాటి మాటికి నిన్ను పొగుడుతూ నీ గురించి గొప్పగా మాట్లాడుతూ, ఉద్యోగం చేసే చోట మాటి మాటికి నీ గురించి గొప్పగా మాట్లాడుతూ పొగుడుతూ నిన్నేదో భుజాల మీద పెట్టుకునే ప్రయత్నం చేస్తే అది వాస్తవం అని చెప్పి మీ జీవితాలు పణం పెట్టుకో, పణంగా మీ జీవితాలను పణం చేయకండి, మీ జీవితాలను నాశనం చేసుకోకండి. నయోమి చాలా తెలివిగా తనకు ఒక ఉద్దేశం ఉంది, ఏమైనా సరే వీళ్ళని పడేయాలి, ఏమైనా సరే వీళ్ళని వెనక్కి ప్యాక్ చేసి పంపించేసేయాలి, నాతో వీళ్ళు రావడానికి వీల్లేదు, నా మాటకు వీళ్ళు లొంగిపోవాలి అనే ఎత్తుగడలో, అనే మిషలో మొదటి ఆయుధము పొగడ్త. రెండవ ఆయుధం ఏంటో తెలుసా? మీరు నన్ను ఎంతో ప్రేమించారు, నా పిల్లలను ఎంతో ప్రేమించారు, మీరు చాలా మంచివాళ్ళు, కానీ కర్మగాలి మీకు ఈ కష్టాలు వచ్చినాయి, కర్మగాలి మీరు ఒంటరిగా మిగిలిపోవాల్సి వచ్చింది, అసలు మీ జీవితంలో ఇలాగ జరగడానికి వీల్లేదు, జరగకూడదు. చూద్దాం రండి, న్యాయాధి ఋతు గ్రంథము 13వ వచనము 4వ లైన్ నుంచి చదువుతున్నాను. నా కుమార్తెలారా, యెహోవా నాకు విరోధమాయను, అది మిమ్మును నొప్పించినదంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. ఎంత ద్రోహం చేశాడమ్మా యెహోవా, నాకు భర్తను లేకుండా చేశాడు. పోనీ వృద్ధాప్యానికి వచ్చాను, భర్తను పోగొట్టుకుంటాను. సరేలే, మీకు భర్తలు పోవడం ఏమిటమ్మా, మీ జీవితంలో ఈ కష్టం రావడం ఏమిటమ్మా, యవన ప్రాయంలోనే మీ జీవితాలు అలా మోడు బారిపోవడం ఏమిటమ్మా, ఏమిటమ్మా ఇదంతా? ఇదేంటో తెలుసా? జాలి పడ్డాం. ఏమిటది? జాలి పడ్డాం, జాలిగా మాట్లాడడం. ఏమిటో, ఎవరికీ లేని కష్టాలు మీకే వచ్చినాయి,
దొరక్క దొరక్క మీలాంటి దానికి అలాంటి దుర్మార్గుడు భర్తగా దొరకడం చాలా బాధ అనిపిస్తుంది. అమ్మ ఎవరైనా అంటే నమ్మకండే. తమ్ముళ్ళు చెల్లెలు వింటున్నారా? ఒక వ్యక్తిని లోపరుచుకునే ప్రక్రియలో సాధారణంగా సైతాను మనుషులు వాడే రెండవ పన్నాగం ఏంటి తెలుసా? జాలిగా మాట్లాడతారు. మీకున్న కష్టాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మీకున్న బాధ ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇంట్లో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటో, శారీరకంగా మీకున్న బలహీనతలు ఏమిటో, ఆర్థికంగా మీకున్నటువంటి అవసరాలు ఏమిటో, వీటి గురించి జాగ్రత్తగా ఎంక్వైరీ చేస్తారు. మీరు ఏం అవసరంలో ఉన్నారో గ్రహిస్తారు. ఆ తర్వాత అంటారు, మీలాంటి వారికి ఇలాంటి కష్టం రావడం చాలా బాధగా ఉంది. నీలాంటి దానికి ఈ విధంగా ఇంట్లో మీ నాన్న పట్టించుకోకపోవడం, ఇంట్లో మీ అన్న పట్టించుకోకపోవడం, ఇంట్లో మీ మమ్మీ పట్టించుకోకపోవడం, కనీసం కాలేజీ ఫీజు కట్టకపోవడం, బస్ పాస్ కూడా అరేంజ్ చేయకపోవడం, అదంతా వింటూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. ఓ పని చేస్తావా, ఏం చేయమంటావు, ఇదిగో ఈ బంగారపు గొలుసు పట్టుకెళ్ళి నీ ఫీజు కట్టుకో అని ఎవడన్నా ఇస్తున్నారనుకోండి, వాడు బంగారపు గొలుసు ఇవ్వటంలా, బంగారం లాంటి నీ జీవితానికి వాడు తాడు వేశాడు అనే సత్యము మర్చిపోవద్దు. ఈ జాలి కబుర్లన్నీ కూడా నీ మీద ఏదో జాలి పడిపోయి నీకున్న అవసరంలో ఏదో అండగా నిలబడడానికి కాదు తల్లి, నీ జీవితాన్ని వశపరుచుకోవడానికి, తాను అనుకున్నది నీ జీవితంలో జరిగించడానికి. సాధారణంగా సైతాను వాడి రెండవ పన్నాగం ఏంటి తెలుసా? నీకున్న కష్టాన్ని, నీకున్న బాధను, నీ ఇంట్లో ఉన్నటువంటి లోన్లీనెస్ని, నీ భర్త ద్వారా నువ్వు పొందుకోవలసిన ప్రేమను అనురాగాన్ని పొందుకోకుండా ఉన్న సమయంలో ఆసరాగా తీసుకొని నీ ప్రక్కన కూర్చున్న వాళ్ళు, నీతో ఉద్యోగం చేసేవాళ్ళు, నీ బంధువుల్లో ఎవరో ఒకరు నీ మీద తెగజాలి పడిపోతూ ఉంటారు. నీకు ఇలాంటి భర్త దొరకటం నిజంగా దురదృష్టం. అలా జాలి పడుతూ ఉంటే అప్పుడు నీకు వచ్చే మనసేంటి తెలుసా? ఇలాంటి తోడు నాకుంటే ఎంత బాగుండేదో, ఇలాంటి భర్త నాకుంటే ఎంత బాగుండేదో, నాకున్న అవసరత ఏమిటో, నాకున్నటువంటి లోన్లీనెస్ ఏమిటో, నేను అనుభవిస్తున్న క్షోభ ఏమిటో, నరకం ఏమిటో గ్రహించి ప్రేమగా మాట్లాడే ఇలాంటి వాడు నాకు దొరికితే ఎంత బాగుండో. వాడు చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఎందుకు ప్రేమగా మాట్లాడు? ఒక కోడి ఉంది, ఆ కోడిని ఎవరో వచ్చి కొనుక్కున్నారు. ఆ కోడు కలిగినటువంటి వాడు దాన్ని అసలు పట్టించుకునేవాడు కాదు. కొనుక్కున్నవాడు కాస్త పొద్దున్న మేతేస్తున్నాడు, మధ్యాహ్నం మేతేస్తున్నాడు, సాయంత్రం మేతేస్తున్నాడు, కనిపించిన ప్రతిసారి మేతేస్తూ ఉన్నాడు. ఈ కోడి అనుకుంటుంది ఆ ఓల్డ్ వాండర్ ఉన్నాడు పనికి మొలు, అస్సలను పట్టించుకునేవాడు కాదు. ఈ కొత్తోడు నాడు చూసారా, వీడు నా వాండర్ కాకపోయినా ఎంత చక్కగా పొద్దున్న మధ్యాహ్నం నాకున్న ప్రతి అవసరం పట్టించుకుంటున్నాడు, నన్ను చూస్తున్నాడు, నన్ను చూసి మురిసిపోతావు, ఎంతలా ఉంటున్నావు, ఎంత బాగున్నావు, తెగ మురిసిపోతున్నాడు. అసలు పాతోడు నన్ను పట్టించుకునేవాడే కాదు. ఎందుకని? క్రిస్మస్ రాబోతుంది, పండగ రాబోతుంది, వాడు మేతేస్తుంది పాపం ప్రేమతోనా? కాదండి. మరి ఎందుకో అనుభవించడానికి. ఈరోజు చాలామంది చాలా చోట్ల జాలిని ప్రదర్శిస్తున్నారు, ప్రేమను ప్రదర్శిస్తున్నారు, ఎక్కడ లేని కన్సర్న్ ప్రదర్శిస్తున్నారు. తను భార్య కాకపోయినా వెళ్ళి మళ్ళీ గుచ్చి తనకున్న అవసరం ఏమిటో, తనకున్న కష్టం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే సొంత భార్య అనారోగ్యం వస్తే పట్టించుకోరు, జ్వరం వస్తే పట్టించుకోరు, తలనొప్పి వస్తే పట్టించుకోరు, తనకి ఏదైనా కష్టం వస్తే పట్టించుకోరు. ఈ దుర్మార్గుడో ఉద్యోగం చేసే చోట ఆమెకి ఏమైనా కష్టం వస్తే మాత్రం అబ్బో ఎంత జాలో, ఎంత ప్రేమో. సహోదరిలో మోసపోకండి. సహోదరులో ఎవరైనా నీ మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రత్యేకంగా నీకున్న అవసరాలు ఏమిటో గ్రహించి జాలిగా మాట్లాడుతూ ఉంటే అదేదో అభిమానం అని చెప్పి, ప్రేమ అని చెప్పి వారికి దాసోహమయ్యే ప్రయత్నం చేయకండి. సాధారణంగా ఇలా ఎవరైనా జాలిపడి నీకున్న కష్టాన్ని అర్థం చేసుకొని, నీకున్న బాధను పంచుకొని, అప్పుడప్పుడు ఆర్థికంగా సహాయం చేస్తూ, ఒకవేళ చిరాకులో కోపంలో ఉన్నావు, చిరాకులో ఉన్నావు కాబట్టి మాటి మాటికి దుఃఖపడిపోతున్నావు కాబట్టి ఇలా ఎంతకాలం మీరు దుఃఖపడుతూ ఉంటారు, రండి నేను మిమ్మల్ని అలా హోటల్ తీసుకెళ్తాను, కాసేపు మీరు భోంచేస్తూ మాట్లాడదు కానీ రండి. ఇలా ఎంతకాలం ఏడుస్తూ ఉంటారు, అలా మనం నడుచుకుంటూ వెళ్ళి పార్క్లో కూర్చుందాం, రండి కాస్త రిలాక్స్ అవుదురు కానీ రండి అని చెప్పి తీసుకెళ్దాం. జాలిగా మాట్లాడుతూ ఉంటే పాపం ఈ జాలి గుండెను చూసి ఆ సహోదరి ఆ గుండె మీద వాలిపోవడం, ఆ గుండె మీద వాలిపోయి
ఇలాంటి భర్త నాకు దొరుకుంటే నా జీవితం ఎంత బాగుండో. మొదటగా పొగడతలు, రెండోదిగా జాలిగా మాట్లాడాలు, మూడోది ఏంటో చెప్తారు. రండి, రూతు గ్రంథము 9:9 మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. మీరు పెండ్లి చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఒంటరిగా ఎంతకాలం ఉంటారు? ఇలా నరకం ఎంతకాలం భరిస్తారు? పెండ్లే దీనికి పరిష్కారం అని చెప్పి ఏమిటట? ముద్దులట. మూడవ పన్నాగం, ఎవరైతే ఇలా జాలిగా మాట్లాడి, ప్రేమగా మాట్లాడి, ఆప్యాయంగా మాట్లాడి, అభిమానంతో మాట్లాడి ఎదుటి వ్యక్తిని దగ్గరకు చేర్చుకున్న తర్వాత ఈ జాలి మాటలకు ఎదుటి వ్యక్తి లోబడిపోయినప్పుడు వచ్చే మూడవ పన్నాగం ఏంటి తెలుసా? మీ ఒంటరితనానికి ఒకే ఒక పరిష్కారం, పెళ్ళి చేసుకుందాం. ఆ దుర్మార్గుడితో ఎంతకాలం నువ్వు జీవిస్తావు? ఆ గయ్యాల దాంతో ఎంతకాలం నువ్వు జీవిస్తావు? పెళ్లి చేసుకుందాం, నేను నీకు అండగా ఉంటాను. మూడవ పన్నాగం ఏంటి తెలుసా? దగ్గరికి చేర్చుకోవడం, హత్తుకోవడం, ముద్దులు పెట్టడం. ఈ ముద్దులు పెట్టేసరికి, ఈ జాలి పడేసరికి, ప్రేమగా మాట్లాడేసరికి ఒక వికెట్ పడిపోయిందండి. ఎవరా వికెట్? ఓర్ప. చదువుతున్నాను 14:14 వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను. మొదటి ముద్దు ఎవరు? పన్నాగం పన్నిన వ్యక్తి. రెండో ముద్దు ఎవరు? పన్నాగానికి బలైపోయిన వ్యక్తి. ఎస్, ఈ ముద్దులలో అనేక మంది జీవితాలు రద్దయిపోయినాయండి. ఈ ముద్దుల ముసుగులో అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినాయండి. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీ కుటుంబం విచ్ఛిన్నం కావడానికి, నీ భార్యకు నీ భర్తకు నువ్వు దూరం కావడానికి, నీ తల్లిని నీ తండ్రిని విడిచిపెట్టి ఇంటికి రాకుండా బయట తిరగడానికి కారణము ఆ ముద్దులేగా? కారణము ఆ పనికి మాలిన పరిచయాలేగా? కారణము నువ్వు వేసుకున్న వివాహానికి బయట వేసుకున్న అక్రమ సంబంధమేగా ఈరోజు నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది, నీ జీవితాన్ని నాశనం చేస్తుంది? నయోమి యొక్క పన్నాగానికి ఓర్ప బలైపోయిందండి. తిరిగి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? తన ప్రజల దగ్గరకు, తన దేవుని దగ్గరికి. నయోమి అన్నట్టుగానే చాలా తెలివిగా వేసిన పన్నాగానికి ఒక వికెట్ పడిపోయిందండి. బైబిల్లో మనం చూస్తున్నాం, వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటుందో తెలుసా? రూతును చూసి, నీ తోటి కోడలు వెళ్ళిందిగా తన ప్రజల దగ్గరికి, తన దేవుని దగ్గరికి వెళ్ళింది, నువ్వు వెళ్ళు. వాస్తవంగా నయోమి తనను అంతగా ప్రేమించి తననే వెంబడిస్తున్నటువంటి ఆ ఇద్దరు కోడళ్లకు జీవము కలిగిన దేవుణ్ణి పరిచయం చేయడానికి బదులుగా ఎవరి దగ్గరికి వారిని గెంటేస్తుందో తెలుసా? జీవము లేనటువంటి, పరలోకానికి చేర్చలేనటువంటి, నాశనం చేసి నరకానికి ఈడ్చుకొని పోయేటటువంటి, అన్య సాంప్రదాయాలతో నిండిపోయినటువంటి, మోయాబు దేశానికి పొండే, అక్కడే ఉన్నటువంటి, మనుషులు సృష్టించినటువంటి దేవుణ్ణి నమ్ముకొని చావండి. ఇది నయోమికి ఉన్నటువంటి ఆలోచన. తాను పన్నిన పన్నాగానికి బలైపోయిన ఓర్ప కాస్త వెళ్ళిపోయింది, వికెట్ పడిపోయింది. కానీ ఒక వ్యక్తి మాత్రం ఖచ్చితంగా చెప్పేసింది, జాలి మాటలకు లొంగల, పొగడ్తలకు లొంగల, ముద్దులకు లొంగల, తాను మాత్రం తన వ్యక్తిత్వాన్ని కోల్పోలా, తనకున్నటువంటి మనస్తత్వాన్ని కోల్పోలా ఖచ్చితంగా నిలబడింది. అంటుంది ఎవరు? నయోమి. ఏమని? 15:15 ఇదిగో నీ తోడి గోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడల్ని వెంబడించి వెళ్ళిపో. అప్పుడు రూత్ అంటుంది, వెళ్ళను. ఇండైరెక్ట్గా అంటుంది, నీ పన్నాగానికి నేను లొంగను. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితాల్లో ఆయా సందర్భాల్లో సైతాను పన్నే పన్నాగాలకు మిమ్మల్ని వశపరచుకోవడానికి, మీ జీవితాలను వశపరచుకోవడానికి, మీరు కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను, మీరు కలిగి ఉన్నటువంటి ఆశీర్వాదాలను దొంగతనం చేయడానికి, కాజేయడానికి ఎన్నెన్ని ఎత్తులు పై ఎత్తులు సైతాను మనుషులు వేస్తారో, సహోదరి సహోదరులు లొంగకండి. ఉత్తమమైన కోడలు రూతు నిరూపించింది. ఎలా తెలుసా? అత, నీ కుమారుణ్ణి నాకు ఇచ్చినప్పుడు,
నీ కుమారునికి నేను భార్యనయ్యాను, కుమారును నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి నీకు నేను కోడలనయ్యాను. ఈ బంధమో తెగిపోయేది కానీ కాదో, చచ్చిపోయేంత వరకు నువ్వు నాకు అత్తగా ఉండకపోవు, నేను నీ కోడలుగా ఉండకపోను. ఇది జీవితాంతం వరకు ఏర్పరచబడిన బంధము, ఇది తెగిపోయేది కాదు. ఏమంటుందో చూద్దాం రండి. 4-5 ప్రాముఖ్యమైన విషయాలు తను అన్నది, వాటన్నిటిని వివరించను కానీ చదివేసి నేను ముగించేస్తాను అంటుంది. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు, నన్ను బతిమాలుకోవద్దు. ఉన్నారా ఈరోజు మీ ఆయన విడిచిపెట్టేసేయ్, మీ నాన్నను మీ అమ్మను వదిలిపెట్టేసి వచ్చేసేయ్, ఇల్లు విడిచి వచ్చేసేయ్, నేను నీకు తోడుగా ఉంటా, అండగా ఉంటా, నీ భర్తను వదిలిపెట్టి వచ్చేసేయ్, నేను ఉద్యోగం చేస్తున్నా, నువ్వు ఉద్యోగం చేయకపోయినా పర్వాలా, నేనే నిన్ను పోషిస్తా. ఉన్నారా ఎవరైనా మిమ్మల్ని ఆ విధంగా ప్రోత్సహించి ప్రేరేపించి? మీరు కలిగి ఉన్న కుటుంబ వ్యవస్థను, కలిగి ఉన్నటువంటి బంధుత్వాన్ని, బంధాన్ని తెంచేసుకొని వారు కలిగి ఉన్న పాపిష్టి కోరిక నెరవేర్చడానికి మిమ్మల్ని లాగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అటువంటి వారికి ఖచ్చితంగా చెప్పేసేయాలి, కుదరదు, నన్ను బతిమాలొద్దు. అత్తా బతిమాలకు, నీ ఆలోచన నీ వరకు సరైందేమో కానీ అది నాకు క్షేమం కాదు, నన్ను బ్రతిమలాడొద్దు, ఖచ్చితంగా చెప్పేసింది. ఎంతగా అడిగినా ఎంతగా బ్రతిమలాడినా నీ ఆలోచనకు నేను లొంగను. ప్రతి తమ్ముడు, ప్రతి చెల్లి, ప్రతి ఒక్కరూ చెప్పాల్సిందే. ఎవరైనా మిమ్మల్ని పన్నాగంలో పడేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తేల్చేయాల్సిందే, ఇది కుదరదు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత తీయగా మాట్లాడినా, ఎంత పొగిడినా, ఎంతగా లోపరుచుకునే ప్రయత్నం చేసినా అది నాతో మాత్రం కుదరదు, ఖచ్చితంగా చెప్పేసేయాలి, ఖచ్చితంగా రూతు చెప్పేసింది. పన్నాగంలో పడిపోకుండా రూతు ఖచ్చితంగా నిలబడిన పుణ్యానికి జరిగింది ఏదో తెలుసా? అదే రూతు, మోయాబు స్త్రీ. అత్త వినో, నువ్వున్న చోటే నేనుంటా, నీ జనులే నా జనులో. ఆ మాట చదువుతారండి బైబిల్లో ఒక శ్రేష్టమైన మాట, మాటగా ఇది ముద్రించబడింది, చారిత్రాత్మకంగా ముద్రించబడిన మాట. ఏమిటది? 16వ వచనము, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు, నన్ను బ్రతిమిలాడొద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వస్తా, నీవు నివసించు చోటనే నేను నివసిస్తా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఒక మోయాబు స్త్రీ, ఒక అన్యురాలు ఏమంటుంది తెలుసా? అట, నీ దేవుడే నా దేవుడు. చాలామంది భక్తులు అన్నమాట ఏంటి తెలుసా అండి? నీ దేవుడే నా దేవుడు అన్నప్పుడట పరలోకం నుంచి దేవుడు తొంగి చూశాడట అండి, తొంగి చూశాడట అండి. ఎంత అద్భుతం ఇది! ఒక అన్యురాలు వాస్తవాన్ని గ్రహించి, సత్యాన్ని గ్రహించి నన్ను హత్తుకుంటుందే, అయితే ఈమెను మాత్రం నేను విడిచిపెట్టే ప్రసక్తి లేనేలేదు. నన్ను కోరుకొని సైతాను యొక్క ప్రేరేపణలన్నింటినీ జయించి నన్ను హత్తుకుంది కాబట్టి ఈమెను నేను హెచ్చిస్తా, దీవిస్తా. శోధనలను గెలవండి, సైతాను పన్నాగాలని గెలవండి, అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. రా, నాతో వచ్చి పాపం చేయి అంది ఫొతేఫరు భార్య. యోసేపు గెలిచాడు, నీతో నేను పాపము చేయను అని తెగించి చెప్పేశాడు, గెలిచాడు. దేవుడు అతను ఏం చేశాడో తెలుసా? ఆ దేశాన్నే పరిపాలించే ప్రధానమంత్రిగా చేశాడు. దేవుడు సెలవిస్తున్నాడు, నేను పరిశుద్ధుణ్ణి గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ప్రతిరోజు సైతాను మనల్ని శోధిస్తూనే ఉంటాడు, ఎన్నో శోధనలు అనేక చోట. ఆ శోధనల్లో మనం పడిపోకుండా ఎదురు నిలిచినట్లయితే, గెలిచినట్లయితే అద్భుతమైన భవిష్యత్తు, బంగారు జీవితం మన కోసం ఎదురు చూస్తూ ఉంది. నీ దేవుడే నా దేవుడు. నువ్వు చనిపోయిన చోటే నేను చనిపోతా, నువ్వు సమాధి చేయబడిన చోటే నేను సమాధి చేయబడతా. వెనక్కి తిరిగి చూసే ప్రసక్తి లేదో. ఆ మాట విన్నటువంటి దేవుడు ఆ స్త్రీను చూసి ఓ నిర్ణయం తీసుకున్నాడు, నువ్వు చరిత్రలో నిలిచిపోయే విధంగా నేను నిన్ను దీవిస్తాను.
ఫ్రెండ్స్, ఈ రూతు మోయాబు స్త్రీ శపితమైనటువంటి స్త్రీ, కానీ వినండి, ఆ స్త్రీ ఎప్పుడైతే నీ దేవుడే నా దేవుడు అని చెప్పి అన్నదో దేవుడు మురిసిపోయాడండి. దేవుడు బహు సంతోషించాడండి. దేవుడు బహుగా ఆనందించి, అమ్మా నన్ను అంతగా నువ్వు కోరుకున్నావు కాబట్టి నిన్ను నేను కోరుకుంటున్నా, నిన్ను నేను హెచ్చిస్తా. ఈ రూతు ఎవరో తెలుసా మీకు? దావీదు యొక్క నాన్నానమ్మండి. దావీదు యొక్క తాతయ్యని కన్నది ఈ రూత్ అండి. రూతులో నుంచే దావీదు తాతయ్య పుట్టుకొచ్చాడు. ఆ తరువాత అక్కడి నుంచే దావీదు తండ్రి పుట్టుకొచ్చాడు. ఆ తర్వాత దావీదు పుట్టుకొచ్చాడు. దావీదు వంశములోనే ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టుకొచ్చాడు. అత్త ఎలర్జీ లేనటువంటి కోడలు ఉత్తమురాలుగా తీర్చబడిందండి. మీలో ఎవరికైనా అత్త ఎలర్జీ ఉందా? అయితే ఉత్తమమైన కోడలు మీరు కాలేరు. మీలో ఎవరికైనా కోడలు ఎలర్జీ ఉందా? అయితే మీరు ఉత్తమమైన అత్తలు కాలేరు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు, రూతు ఒక మోయాబు స్త్రీ, కానీ దేవుడే నాకు కావాలి. ఇశ్రాయేలులు పూజించే దేవుడే నాకు కావాలి. ఆ దేవుడే నా దేవుడు అని శోధనకు లొంగకుండా, ఓర్ప లొంగిపోయిందండి, అత్త మాట వినేసిందండి, అడ్రస్ లేకుండా పోయిందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అడ్రస్ లేదు, ఓర్ప ఏమైందో ప్రపంచంలో ఎవ్వడికి తెలియదు. కానీ ఆ శోధనను గెలిచిన, శోధనలో నిలిచిన రూతు గురించి ప్రపంచం అంతా ఈరోజు తెలుసుకుందండి. ఎందుకని? ఆమె జీవిత చరిత్ర ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉందండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీని గూర్చినటువంటి పుస్తకము ఏదైనా ఉంది అంటే అది మొట్టమొదటి పుస్తకం రూతు గ్రంథం అండి. దేవుడు ఒక స్త్రీని గురించి పరిశుద్ధ గ్రంథంలో లిఖింపచేసి పుస్తకంగా పెట్టాలనుకున్నప్పుడు దేవుడు పెట్టిన మొట్టమొదటి పుస్తకము రూతు. ఎందుకని అంతగా దేవుడు ప్రత్యేకతనిచ్చాడు తెలుసా? రూతు నిలబడింది. నయోమి పన్నిన పన్నాగానికి లొంగకుండా నిలబడింది. ఫలితంగా ఉత్తమమైనటువంటి కోడలుగా ముందుకు సాగింది. దేవుని యొక్క దీవెనను పొందుకుంది. చరిత్రలో నిలిచిపోయింది. అనేక విషయాలు ఈరోజు దేవుడు మనతో పంచుకున్నాడు. విన్న వాక్యాన్ని క్రియల్లో పెట్టి కృప కొరకు మనం ప్రార్థన చేద్దామా? లెటర్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి తలలో వంచండి. ప్రియ సహోదరి సహోదరా, సమస్యలు అనేవి సహజం. అవి మనల్ని చుట్టుముట్టినప్పుడు, మన మీద దాడి చేస్తున్నప్పుడు, పారిపోవడం కంటే, లోకంలో తిరగడం కంటే, నువ్వు ఉన్న ఇంటిలోనే మోకాల మీద పడి ప్రార్థన చేసి దేవుని సహాయం పొందుకోవడం అది ఆశీర్వాదం. తల్లి తండ్రి వృద్ధాప్యానికి వచ్చినప్పుడు వారు నిర్లక్ష్యం చేయొద్దు, వారి ఇంటిలో నుంచి తోలివేసేయొద్దు, బాధ్యత కలిగి జీవించు. అత్త పట్ల మామ పట్ల ద్వేషాన్ని పెంచుకోవద్దు. అది మంచి వ్యక్తిత్వము కాదు, ఆత్మీయ తత్వము కాదు, సంస్కారము కాదు. రూతు అత్తను ప్రేమించిన ఉత్తమమైన కోడలుగా తుది శ్వాస వరకు నిలబడి చరిత్రలో ఉండిపోయింది. అలాంటి చక్కని కోడలుగా నువ్వు ఉండాలి సహోదరా, అలాగే సహోదరి. సైతాను నిన్ను లోపరుచుకోవడానికి, నీ జీవితంతో ఆటలాడడానికి ఎన్నెన్నో పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. రూతు వలే శోధనలో పడిపోకుండా నిలబడు. యోసేపు వలే పాపంలో పడిపోకుండా నిలబడు. దేవుడు నీకు అద్భుతమైన భవిష్యత్తునిస్తాడు. మాయ మాటలకు, మాయ పొగడతలకు, భ్రమపరిచేటటువంటి మనుషులకు లొంగొద్దని, లోబడిపోవద్దని, నీ జీవితాన్ని, కుటుంబాన్ని, భవిష్యత్తును, ఆత్మీయతను నాశనం చేసుకోవద్దని మనవి చేస్తున్నాను. ఇక నుంచి నా ప్రభు ఆశించినట్టుగా యథార్థంగా నీతిగా జీవిస్తాను. సైతాను పన్నాగాలను గ్రహించి, సైతాను మనుషుల ఉచ్చులో పడిపోకుండా నా జీవితాన్ని భద్రం చేసుకొని, రూతువలే దేవుని దృష్టిలో ఉత్తమమైన వ్యక్తిగా నేను మిగులుతాను అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు. ఆత్మీయులుగా పిలువబడినటువంటి, లేదా నీ గురించి తెలిసినటువంటి ఎలీమెలెకు కుటుంబము తప్పు చేసినప్పుడు ఆ తప్పును బట్టి తమ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నష్టపోవాల్సి వచ్చింది. ఈ కుటుంబంలో అడుగుపెట్టి
పెట్టినటువంటి రూతు అలాగే ఓర్పా నాయన విధవలుగా మిగలవలసి వచ్చింది. మేము తప్పు చేసినప్పుడు నీకు వ్యతిరేకంగా జీవించినప్పుడు మా చుట్టూ ఉన్నవారికి మేము శాపంగా మారుతాం. యోనా తప్పు, యోనా తొందరపాటుతనము తమ చుట్టూ ఉన్నటువంటి వారికి నష్టాన్ని కష్టాన్ని తీసుకొచ్చింది. మేము ఇతరులకు ఆశీర్వాదకరంగా జీవించాలే తప్ప మా చుట్టూ ఉన్నవారికి నష్టాన్ని కష్టాన్ని ఆపదను తీసుకురావడానికి వీల్లేదు నాయన. అట్టి జీవితం నుంచి మమ్మల్ని విడిపించండి. అలాగే సైతాను పన్నాగములు ఏమిటో, వాడు మా జీవితాలను నాశనం చేయడానికి వేసేటటువంటి ఎత్తుగడలు ఏమిటో మేము గ్రహించి లొంగకుండా లోబడకుండా రూతు వలె నాయన శోధనను ఎదిరించి జయించే కృప మాకు దయచేయండి. అత్త మాట విన్నటువంటి ఓర్పు అడ్రస్ లేకుండా పోయింది, ఏమైందో తెలియటం. కానీ ఆ మాటకు ఎదురు నిలిచినటువంటి రూతు నిలబడిపోయింది, చరిత్రలో నిలబడిపోయింది. శోధనను జయించాలి, పాపమును మేము జయించాలి నాయన. నీ దృష్టిలో నీతిమంతులుగా మేము జీవించాలి, నీ ద్వారా మేము దీవించబడాలి, మా చుట్టూ ఉన్నవారికి దీవెనకరంగా మారాలి. అట్టి జీవితం మాకు అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు ఈరోజు మాతో మాట్లాడాడు అన్నవారు దేవుడు మహిమపరుస్తూ గట్టిగా చప్పట్లు కొడతారా. రైట్ ఫ్రెండ్స్, ఏమిచ్చి మన దేవుని రుణం